కృష్ణారావు గారిని తొలగించిన వెంటనే మీరు చైర్మన్ అయితే అని అసలు ఊహించారా లేదు చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా మీకు అవకాశం ఇచ్చారా? ఈ కార్పొరేషన్కి మీరు అన్నారు ఇందాక రెండో చైర్మన్ అని, కాదు నేనే మొదటి చైర్మన్. ఇలా పొడుచుకుంటే నా దగ్గర నుంచి పసుపు కారుతుంది, పసుపు రక్తం కారుతుంది, తెలుగుదేశం రక్తం కారుతుంది. చీఫ్ సెక్రటరీగా ఉండే వ్యక్తి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అనేది చీఫ్ సెక్రటరీతో పోల్చుకుంటే చాలా చిన్నది కదా, మరి ఆయన ఎందుకు నేను ఉండాలని అనుకున్నాను? రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోషయ్య గారు పనిచేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. వాళ్ళు ఏనాడు ఈయన దగ్గర రానివ్వాల. కృష్ణారావు గారిని ఆనంద సూర్యని చైర్మన్ కాకుండా చూస్తాను అని ఇంటర్నల్గా ఒక తన పాత స్నేహితుల్లాంటి అదర్ పార్టీ నాయకులు కమిట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అవును 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నైజం ఎలా ఉంటుందని ఆయన గ్రహించలేకపోయారా? 1493 ఎకరాలని దొనకొండ ప్రాంతంలో ఐవిఆర్ కృష్ణారావు గారి అసోసియేట్స్ ఆఫ్ ది సొసైటీస్ కొన్నారా, ఇన్వెస్ట్ చేశారు. ఈయన అక్కడ కావాలని అడిగాడు, అక్కడ రాలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా తన ఫోటో పెట్టుకుని కార్పొరేషన్ తనే పెట్టినట్టుగా, తన వల్లే బ్రాహ్మణకు లోన్ ఇస్తున్నట్టుగా, అమరావతి భ్రమరావతి ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు? నీవు ఓ పుస్తకం రాశావు, ఆ బుక్నేమో పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశాడు, అదేదో పెద్ద అపచారం జరిగినట్టు. తిరుమలలో అర్చకులకు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి పాలకమండలి తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నది, అది సీఎం గారు ఒత్తిడి వల్లే జరిగింది అనేది ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంటైర్లీ డిఫరెంట్, అటానమస్ బాడీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. స్టేట్లో ఉండేటటువంటి ఎండోమెంట్ అర్చకులు అంటే ఇక్కడ రమణ దీక్షితులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల వ్యక్తిగతంగా ఆయన మీద చర్య తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు వ్యతిరేకించారని బ్రాహ్మణ సంఘాలు కూడా అంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు కానీ స్వామి వెంకటేశ్వర స్వామి వారి భక్తులు కానీ వాళ్ళకేం తెలివితేటలు లేవు, వాళ్ళు ఆలోచించుకోలేరా? నువ్వు మాట్లాడేది నువ్వు బ్రాహ్మణుడు అనేటువంటి ఒక ఇది వేసుకుని మేక వన్నె పులిలాగా లోటస్ పాండ్కి వెళ్ళాడు. లోటస్ పాండ్ తలుపు తీయగానే ఏముంటుంది? యేసు ప్రభు సిలువ ఉంటుంది. దైవభక్తితో అక్కడే సేవలు, అక్కడే అర్చనలు చేయవలసిన నీవు ఒక చర్చి ఉండేటటువంటి ప్రదేశానికి లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సీఎం గారిని కలవచ్చు, ప్రతిపక్ష నాయకుడిని కలవచ్చు, ఇంకా అదర్ పార్టీస్ నాయకుల్ని కూడా కలవచ్చు, దీన్ని ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు? నువ్వు నిజంగా నీ పొట్ట ఎండిపోతుంది, నీ పొట్ట కాలిపోతుంటే ఆ లైన్లో నిలబడి భక్తులందరూ కలిసి 10 సంవత్సరాల పాటు జీవించే దానం కూడా ఇవ్వగలరు అక్కడికి వచ్చే భక్తులు. కానీ నువ్వు రాజకీయ కుట్రలో భాగంగా వెళ్ళావు కదా. October 1, 2003 బాంబ్ బ్లాస్ట్ మధ్యాహ్నం 1:42 నుంచి 3:42 మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు. దుర్ఘటన, మహాదుర్ఘటన. ఆనాడు ప్రతిపక్ష నాయకులు కొంతమంది నక్సలైట్లు కలిసి చేసినటువంటి కుట్ర, 24 క్లోరోమైన్ బాంబులని మందు పాత్రలను పేల్చారు. సార్ మీరు అసలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కాదు, రాష్ట్రం వెళ్ళిపోయాక తెలంగాణకు చెందిన మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చేశారని ఒక పెద్ద ఆరోపణ. కంబైన్డ్ స్టేట్లో మన రాజధాని ఏంటి అన్నాడు హైదరాబాద్. ప్రతి
ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వెల్కమ్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నాగేష్. ఈరోజు మనం ఒక ముఖ్య అతిథిని కలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ ఐవైఆర్ కృష్ణారావు గారిని ప్రభుత్వం తొలగించిన అనంతరం కార్పొరేషన్ రెండవ చైర్మన్గా వేమూరి ఆనందసూర్య గారు నియమితులయ్యారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండేళ్ల కాలంలో అటు బ్రాహ్మణ సంఘాలు కానీ ఈ కార్పొరేషన్ పరంగా కానీ లేదు ప్రభుత్వానికి బ్రాహ్మణ సంఘాలకు కానీ జరిగిండే కొన్ని ఎత్తుపల్లాలు సంఘటనలు, అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున ఆయన పదవీ కాలంలో బ్రాహ్మణులకు ఏ రకమైన సహాయం అందజేశారు అనే అంశాలతో పాటు రాజకీయంగా ఆయన మీద వచ్చిన కొన్ని విమర్శలకు కూడా ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఐవైఆర్ కృష్ణారావు గారిని ఫస్ట్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి కొన్ని వివాదాస్పద పరిస్థితుల్లో ఆయన తొలగించాక మీరు చైర్మన్ అయ్యారు. అంటే కృష్ణారావు గారిని తొలగించిన వెంటనే మీరు చైర్మన్ అయితే అని అసలు ఊహించారా, లేదు చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా మీకు అవకాశం ఇచ్చారా? దీనికి చాలా విషయం ముందు చెప్పాలి. ఈ కార్పొరేషన్కి మీరు అన్నారు ఇందాక రెండో చైర్మన్ అని, కాదు నేనే మొదటి చైర్మన్ని. ఎలా అంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటిదాకా ఉన్నది, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక పొలిటికల్గా రాజకీయంగా సామాజికంగా ఆలోచించినట్లయితే నేనే మొదటి చైర్మన్ని. మొట్ట ఐఏఎస్ ఆఫీసర్స్గా తీసుకున్నట్లయితే మొదటి చైర్మన్ జేఎస్వి ప్రసాద్ గారు. ఇది ఫార్మేషన్ ఆఫ్ ది గ్రామీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈజ్ ద అఫీషియల్ చైర్మన్. అనదర్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఈజ్ సెమీ ఐఏఎస్ అట్ ద టైమ్. సో దే ఆర్ ఇన్ డిఫరెంట్ వే. సో ప్రజల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ నాడు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వరకు సాగించినటువంటి వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా వందల మంది బ్రాహ్మణులను అర్చకులను తదితర పెద్దలను కూడా వారి పాదయాత్రలో సంఘీభావంగా అనేక ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో వారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదింపజేస్తూ వారి యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు ఈ రకంగా అర్చకుల పరిస్థితిలాగా బ్రాహ్మణుల పరిస్థితిలాగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనలను వారికి దారి పొడవున వారి యాత్ర పొడవున బ్రాహ్మణులు అందరూ వచ్చి నేను కోఆర్డినేట్ చేయటం వల్ల వాళ్ళు చెప్పుకున్నటువంటి బాధలకు నారా చంద్రబాబు నాయుడు గారు చెలించిపోయి, చెలించడం అంటారా ఇంకేమనంటారా, అంత మనసుకు హత్తుకునేలాగా ఆయన యొక్క పాదయాత్రలో అన్ని కులాలను అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ మరి బ్రాహ్మణులకు కూడా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి 2013 ఫిబ్రవరి 23వ తారీఖు శనివారం, ఈరోజు కూడా శనివారమే, నేను మై కంప్లీషన్ ఆఫ్ ది 1 ఇయర్ ఎస్టర్డే. సో లాస్ట్ ఇయర్ జూన్ 23 నేను ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ ఆ రోజు కూడా 23 సార్లు డిక్లరేషన్ ఇచ్చిన రోజు, అది కూడా శనివారమే. సాయంత్రం పూట గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో ఆనాడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి సుమారు 1500 నుంచి 2000 వరకు ఉండేటటువంటి బ్రాహ్మణులు అనేక ప్రాంతాల నుంచి 25 బస్సులు, 40 కార్లు, 100 స్కూటర్లతో వారి పాదయాత్రలో ఆ సూర్యపల్లి గ్రామానికి చేరుకున్న తర్వాత ఇంతమంది బ్రాహ్మణుల ఆప్యాయతలు నాకు ఉన్నాయి, ఆశీర్వచనాలు ఉన్నాయి అనే ఉద్దేశం కానివ్వండి, బ్రాహ్మణులకు ఏదో చేయాలనే తపన ఆయనలో ఉండబట్టి ఆ రోజే బ్రాహ్మణ సంక్షేమం కోసం
400 కోట్ల 600 కోట్ల 500 కోట్ల అది వారి మాటల్లో ఎంతో కొంత కోఆర్డినేట్ చేయటానికి నేను సుముఖంగా ఉన్నాను. బ్రాహ్మణ సంక్షేమం గురించి, బ్రాహ్మణ పిల్లల గురించి నేను చేస్తానని చెప్పి కోఆర్డినేట్ చేయటం జరిగింది. వారు ఏదైతే ఫైనల్గా అన్ని చోట్ల మాట్లాడుతూ వస్తూ కాకినాడలో ఆ రోజు ఆయన పాదయాత్రలో ఉండగా విద్యుత్ ఛార్జీలు ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ పెంచడం జరిగింది. పెంచినటువంటి ఛార్జీలకు ఆయన పాదయాత్రలో భాగంగానే ఆ విద్యుత్ ఆఫీస్ ముందర, ఆ విద్యుత్ సబ్స్టేషన్ ముందర ఆయన ఎన్రూట్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు. ఆ రోజు నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ దీక్షలో సుమారు 150 మంది బ్రాహ్మణులు కాకినాడ నుంచి వచ్చి వారి దీక్షలో పాల్గొనడం జరిగింది. సో ఆ పరంపర అలా కొనసాగుతూ మరి నర్సీపట్నంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు అందరూ మళ్ళీ ఎక్కడికక్కడికి 100, 50, 100, 50 కలవటం, కొన్ని కొన్ని సెంటర్స్ వచ్చేసరికి 1500, 2000, ఇప్పుడు మండపేట 500, ఈ రకమైనటువంటి వాతావరణంలో కాకినాడలో 2000 మంది మొత్తం ధర్నాలకు కాకుండా జనరల్గా వారి పాదయాత్ర పొడుగున్నాను. అలాగే అన్నవరం, అన్నవరంలో వ్రత పురోహితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి సుమారు 300-400 మంది వారికి ఇలా ఇక్కడ అక్కడ లేకుండా వారు బ్రాహ్మణులు పాలకొల్లు కొన్ని మెయిన్ సెంటర్స్లో ఈ రకంగా వారి పాదయాత్ర పొడవున ఇటు తెలంగాణలోకి వస్తే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్కు, అటు మహబూబ్ నగర్ గద్వాల వేద పండితులు ఘనాపాటీలు ఇలా మొత్తం ఎక్కడ పడితే అక్కడ వచ్చి వారిని ఆశీర్వదిస్తూ మా సంక్షేమానికి మీరు ఏమైనా చేయాలని వారు కోరటం జరిగింది. తదనుగుణంగా విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి విజయభేరి సభలో సేమ్ టు సేమ్ ఆయన ఉద్ఘాటించారు. ఏదైతే బ్రాహ్మణ సంక్షేమానికి నేను చేస్తానన్న కార్యక్రమాలను చేస్తానని ఉద్ఘాటించిన తర్వాత అంతటితో అయిపోయింది, పాదయాత్ర అయిపోయింది అని అనుకోకుండా మరి వెంటనే మహానాడు 2013 మహానాడు ఎన్టీఆర్ ఇదిలో గండిపేటలో జరిగినటువంటి ఎన్టీఆర్ కుటీర్ గండిపేటలో జరిగిన మహానాడులో ముసాయిదా తీర్మానాల్లో పెట్టి బ్రాహ్మణ సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వారు తెలియజేయటం జరిగింది. దాన్ని అలా వదిలేయకుండా ఈయన పాదయాత్రలో ఇచ్చింది నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఈయన చేసిన ప్రామిస్లు ఎలాగ మనము అమలు ప్రభుత్వంలోకి వచ్చాక ఎలా అమలు జరపగలుగుతాము అనేటువంటి ఒక అవగాహన సదస్సుని, ఇంటలెక్చువల్స్ని ఇతర నగరాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళని అలా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళని పిలిపించి ఒక హౌ టు ఇంప్లిమెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్, ఏదో సంక్షేమం అనండి ఆర్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనండి అనే దాని మీద ఏ రకంగా చేయగలుగుతామనేటువంటిది పార్టీ కార్యాలయంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వరుస 3-4 రోజులు ఈ స్టడీ క్లాసులు పెట్టడం, దాన్ని హౌ టు ఇంప్లిమెంట్ అనే దాని మీద వివిధ మేధావుల చేత సలహాలు తీసుకోవటం, దాన్ని ఆచరణ చేయటం, దాన్ని మళ్ళీ తీర్మానాల్లో పెట్టాము లేకపోతే ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలని డిస్కస్ చేశామనే వదిలేయకుండా ఒక నిబద్ధత, ఒక నియమం పెట్టుకున్నటువంటి వ్యక్తిగా దాన్ని మళ్ళీ మేనిఫెస్టోలోకి తీసుకురావటం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో బుక్ రాగానే ఇమీడియట్గా అనుకోకుండా అంటే విడిపోతుందని తెలుసు కానీ ఎప్పుడు విడిపోతుందో తెలియదు, జూన్2 అపాయింటెడ్ డేట్ ఇవ్వటం జరిగింది. జూన్2 అపాయింటెడ్ డేట్ ఆన్ 2014 ఇచ్చిన తర్వాత మనం ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతుంటే సార్ 2 రాష్ట్రాలు అవుతోంది, అంటే ఏదైతే 500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేసినారో సేమ్ టు సేమ్ మేనిఫెస్టోలో కూడా మళ్ళీ 500 కోట్లు ఇస్తామని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మూడు నుంచి 4 వేల మంది ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ సమక్షంలో ఆనాడు నేను రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడిగా హోదాతో వారితో కలిసిమెలిసి ప్రయాణించాను. అన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటనకి, పెద్ద ఎత్తున వారు పోరాటం చేస్తూ కార్యక్రమాలన్నీ ఇన్వాల్వ్ చేస్తూ ఆ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి 3-4 వేల మంది బ్రాహ్మణులు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా రావటం,
అక్కడ కూడా ఆయన పునరుద్ఘాటించి ఖచ్చితంగా నేను వస్తే ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటాను, రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఆ రాష్ట్రానికి 500, ఈ రాష్ట్రానికి 500 బడ్జెట్ కేటాయిస్తాను, అది పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం కోఆర్డినేట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆ స్పీచ్ తర్వాత మన ఇమీడియట్గా మనకి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో పాల్గొనటం, పాదయాత్ర జరిగిన విషయాలు అన్నీ కూడా 2014 ఎన్నికల్లో అన్ని ఏరియాస్లో ఆర్బీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేయటం ఇవన్నీ కూడా సారు గమనిస్తూ ఉన్నారు. సరే, గమనిస్తూ ఉండగా గవర్నమెంట్ ఎన్నికలు అయినాయి, గవర్నమెంట్ వచ్చింది, ఏపీలో ఫామ్ చేసినాం గవర్నమెంటు. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. 16,000 కోట్లు లోటు బడ్జెట్టు, అది 16,000 కోట్ల రిచ్ స్టేట్. ఈ హిమ్సెల్ఫ్ అనౌన్స్డ్ ఇట్ ఈస్ మై రిచ్ స్టేట్ అని కేసీఆర్ గారు అనౌన్స్ చేయటం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నారు. సో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని రకరకాల యాంగిల్స్లో రకరకాల పార్టీలు పక్షాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఏ మీకోసం వస్తున్న పాదయాత్రలో ఏ వెహికల్లో ఏ బస్సులో పడుకుని ప్రయాణం చేస్తూ ఇచ్చేశాడో అదే బస్సులో వచ్చి 1.5 సంవత్సరంలోనే, మనకు 10 సంవత్సరాలు ఉందన్నా కూడా 1.5 సంవత్సరంలోనే ల్యాండెడ్ ఇన్ అమరావతి. అమరావతి పేరు ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో అనౌన్స్ అయిన వెంటనే ఆయన అమరావతిలో ల్యాండ్ అయ్యి ఏ బస్సులో అయితే ఆ బస్సులో పడుకుని ఒక క్యాంపు కార్యాలయాన్ని పెట్టుకుని క్యాంపు కార్యాలయం నుంచి మన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ పరిణామ ప్రక్రియలో 2014 సెప్టెంబర్లో మనము రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన తరఫున ఒక రిక్వెస్ట్ లెటర్, యాజ్ పర్ అవర్ బైలాస్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ యువర్ కమిట్మెంట్ సార్ అని చెప్పి లెటర్ ఇచ్చిన వెంటనే దాన్ని డిసెంబర్లో 14వ తారీఖుకి మనకి కార్పొరేషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కార్పొరేషన్ అనౌన్స్ చేసిన తర్వాత రిజిస్ట్రేషను అండర్ కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అదర్ కార్పొరేషన్స్ మే థింక్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యాయి, ఓన్లీ బ్రాహ్మిన్ కార్పొరేషన్ అండర్ కంపెనీస్ యాక్ట్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. సో ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన దాంట్లో లా డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఆనాడు బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ అండ్ లా సెక్రటరీ, బీసీ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ ఎండోమెంట్ కమిషనర్ అండ్ ఎండోమెంట్ సెక్రటరీ 5, 6, 7 మెంబర్స్ ఐ థింక్, వీళ్ళందరూ కలిసి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ డిపార్ట్మెంట్స్ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఒక చట్టబద్ధతగా ఇది అండర్ కంపెనీస్ యాక్ట్ రిజిస్టర్ అయ్యింది. దీనికి సీఎం గారు ఒక గైడ్ లైన్ ఇవ్వటం, ఆయన శాంక్షన్ అథారిటీగా ఇవి 5 గురిని చేయటం, వీళ్ళ 5 6 డైరెక్టర్లతోటి కంపెనీస్ రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత ఆనాడు ఎండోమెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి జయశ్రీ ప్రసాద్ గారు ఈయన చైర్మన్గా ఉన్నారు. సో తదుపరి చైర్మన్గా జనరల్గా అందరూ ఆశించినట్టే నేను కూడా ఆశించాను ఫస్ట్ చైర్మన్. సో ఆ కారణాలు ఏదైనా కానీ తనతో చీఫ్ సెక్రటరీగా ఉండి మరి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన, ఆయన్ని గౌరవించి ఆయన రిటైర్ అయిపోగానే నాకు బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉండాలనుకుంటున్నాను అని ఈయన అడిగిందే తడవగా ఐవైఆర్ గారే అడిగారు. అంటే చీఫ్ సెక్రటరీగా ఉండే వ్యక్తి బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ అనేది చీఫ్ సెక్రటరీతో పోల్చుకుంటే చాలా చిన్నది కదా, మరి ఆయన ఎందుకు నేను ఉండాలని అనుకున్నారు? దానిలో చాలా దురాలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయన ఉండాలనుకున్నాడు. దురాలోచనలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పెద్ద మనిషి, చదువుకున్నాడు, అత్యున్నతమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉన్నాడు. ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోషయ్య గారు పనిచేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. వాళ్ళు ఏనాడు ఈయన దగ్గర రానివ్వాల కృష్ణారావు గారిని. ఎందుకంటే ఆయన స్టేటస్ ఏంటంటే ఎవరైతే నమ్మి గౌరవించి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళను తంతంత అట్టి ఈయన.
ఈ ఐవీఆర్ కృష్ణారావుకి వీక్నెస్ పాపం ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో సచివాలయంలో ఈయన కూర్చునే పొజిషన్ ఇవ్వలేదు వాళ్ళెవరు. వాళ్ళు ఉన్నంతకాలము ఈయనకు సీనియారిటీ వచ్చేటప్పటికి సచివాలయంలో ఈయన కూర్చొనివ్వాల. ఎండోమెంట్ కమిషనర్ గాను, టీటీడీఈఓ గాను, సిసిఎల్ఏ గాను ఇలాగా పక్కదారులన్నీ తిప్పారు. ఎందుకంటే ఈయన నైజం పెట్టిన చేతిని కరిచేటటువంటి వాడు, తిన్న వాసాలు లెక్కెట్టేవాడు. ఇంకా అంతకన్నా మించి ఏం మాట్లాడతాం పెద్ద మనిషి గురించి? ఒక గౌరవ పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే అంతకు మించి మాట్లాడలేము. అటువంటి వ్యక్తి అని ఈయన రాలేదు అంటే ఇవన్నీ పాపం తెలుసుకోలేకుండా సారు చంద్రబాబు నాయుడు గారు ఒక వచ్చాడు, నేను చీఫ్ సెక్రటరీగా నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడు. సరే ఆయన్ని గౌరవించి చీఫ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు అమరావతిలో ఏదైతే గుంటూరు విజయవాడల మధ్యలో ఉన్నటువంటిది భౌగోళికంగా దక్షిణాన 6 జిల్లాలు, ఉత్తరాన 6 జిల్లాలు సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అందరికీ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి అమరావతిని సెక్రటేరియట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అమరావతి సెక్రటేరియట్గా జరగచ్చు అని చెప్పి చాలా ముందు కాలం నుంచి ఊహాగానాలు కూడా మన అందరం శ్రీకృష్ణ కమిటీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రాజధాని కమిటీ ఒకటి వచ్చింది, అది పేరు మర్చిపో జస్టిస్, వీళ్ళందరూ కూడా ఒక ఐడియాలజీగా తీసుకురావడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ పనికిరాదని చెప్పి చెప్పింది కదా, ఈ ఏరియాలో రాజధాని నిర్మించడం అంత కరెక్ట్ కాదు, ఇదంతా వాటర్ పాండ్స్ ఉండేది, ఎక్కడైనా కట్టొచ్చాను నేను. అది కమిటీలు అన్నీ చెప్పిన తర్వాత కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సీఎం గారు అనౌన్స్ చేశారు అసెంబ్లీలో, అసెంబ్లీలో అనౌన్స్ చేశారు జరిగింది. ఆనాడు చీఫ్ సెక్రటరీ మీరే కదా, మీరు ఆనాడు మీరు మామూలుగా కూర్చోలేదు కదా, మీరు ఆనాడు డిసెంట్ రాయలేదుగా, ఇక్కడ వద్దని చెప్పి నువ్వు చీఫ్ సెక్రటరీగా ఇక్కడ ఉండకూడదని నువ్వు రాయలేదు కదా, యాక్సెప్ట్ చేసావు. యాక్సెప్ట్ చేయటమే కాకుండా మన విదేశీ పెట్టుబడిదారులు అందరూ రండి, ఈ అమరావతి నగరంలో రాజధానిలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు లాభాలు బాగా వస్తాయని చెప్పి అనేక సార్లు మీడియా ముందుకు వచ్చాం బీయింగ్ ఏ చీఫ్ సెక్రటరీ. సో ఈ డెవలపింగ్ టు ద స్టేట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చావు, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ యాజ్ చీఫ్ సెక్రటరీ వచ్చావు. సరే దానికి ఏదైనా కానీ చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిపోయిన తర్వాత జనరల్గా మీరు అడిగిన ఇందాక పాయింట్ కమిషనర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది సీనియర్ ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ ర్యాంక్ లాంటిది అంటారు, ఆర్ అదర్వైజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సెక్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి దానికి, దాన్నైనా ఇవ్వటానికి సీఎం గారు మొగ్గు చూపారని వినికిడి. అటువంటి రెండు పోస్టులు కూడా వద్దని, నాకు బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషనే కావాలని చాలా ఫోర్స్ఫుల్గా ఆయన ట్రై చేయటం జరిగింది. ఫోర్స్ఫుల్గా ట్రై చేసిన తర్వాత ఎందుకంటే నేను ఎక్కడొస్తాను అని ఆయన ఫోర్స్ఫుల్గా ట్రై చేయడం జరిగింది. దీని మీద కొన్ని 4-5 సార్లు సీఎం గారు నన్ను ప్రపోజ్ చేయటం, బీయింగ్ ఏ చీఫ్ సెక్రటరీగా ఉండి ఆ ఫైల్ నాపి నేను సీఎం గారితో మాట్లాడతాను అని చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఆయనకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఫైలు సీఎం గారి దగ్గరికి పోకుండా ఆపుతూ వచ్చారు. ఆపుతూ వచ్చాడు. సీఎం గారు చెప్పినా కూడా 2-3 టైమ్స్ ఆనంద్ సూర్యన్ చైర్మన్ వేస్తే బాగుంటుంది అనే దృక్కోణంలో వారు అడ్వైజ్ చేసినా కూడా బీయింగ్ ఏ చీఫ్ సెక్రటరీ రోజు ఆయనతో కూర్చుంటాడు, సార్ నేను తర్వాత మాడతా సార్, సార్ సార్ దాన్ని వదిలేయండి అలా ఇంటర్నల్గా చేసుకుంటా. అంటే ఈయన ఎవరికి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, ఆనంద్ సూర్య చైర్మన్ కాకూడదు, సీఎం గారు ఇంటర్ లేదు ఆనంద్ సూర్య పేరే పెడుతున్నారు, ఆనంద్ సూర్యని కానియకుండా చేయాలంటే ఆల్టర్నేటివ్ ఏంటి, ఇక నేనే కావాలి, నేను అడిగితే కాదండు కదా అని ఆ రూట్లో ఆయన వచ్చాడు. పెద్ద పెద్ద పోస్టులు వదులుకుని ఎందుకు వచ్చాడు అన్నారు కాబట్టి కొంతమంది నాయకులకు ఆనంద సూర్యని చైర్మన్ కాకుండా చూస్తాను అని ఇంటర్నల్గా ఒక తన పాత స్నేహితుల్లాంటి అదర్ పార్టీ నాయకులు కమిట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ మధ్య నేను ఇలా పొడుచుకుంటే నా దగ్గర నుంచి పసుపు కారుతుంది,
పశు రక్తం గారుతుంది, తెలుగుదేశం రక్తం గారుతుంది. అది బ్రాహ్మణులు అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఉంటారు. అటువంటి చోట ఆనందసూరి లాంటి వాడు పెడితే టోటల్ బ్రాహ్మణ్యం అంతా కూడా తెలుగుదేశం అయిపోతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, జనరల్గా బ్రాహ్మిన్స్ అంటే మా సాంప్రదాయ ఓటు హక్కుని ఓటు బ్యాంక్ అనుకుంటారు కదా జనరల్గా, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. అది కాదు, చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టారు, బ్రాహ్మణ సంక్షేమం గురించి పట్టించుకున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కార్పొరేషన్ పెట్టేనాటికి స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయింది. ఈ 68 సంవత్సరాలలో మరి స్వాతంత్ర పోరాటంలో బ్రాహ్మణులు అగ్రభాగా నుండి పోరాడారు చాలామంది. మీరు ఒకసారి చరిత్ర తీసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళ సైమన్ కమిషన్కి ఎదురొడ్డు నిలిచింది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తుపాకీ గోళ్ళకు ఎదురొడ్డు నిలిచింది. అలాగే అందరి బ్రాహ్మణుల ఆస్తులు కోల్పోయారు. నీతి నిజాయితీ అన్నాడు స్వాతంత్ర ఉద్యమంలో. మీరు అనేక రకాల కథలు చూస్తున్నాం స్వాతంత్ర ఉద్యమంలో, ఎవరు వెన్నుపోటుదారులు ఎవరు, ఇది వెన్నుపోటుదారులు అందరూ తర్వాత జమీన్లు జమీందారులు అయ్యారు, సంస్థానాలు పెట్టుకున్నారు. రియల్గా పోరాటం చేసినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఈ 68 సంవత్సరాలు ప్రధానమంత్రులుగా బ్రాహ్మిన్స్ కూడా పనిచేశారు, రాష్ట్రపతులుగా బ్రాహ్మిన్ పనిచేశారు. ఆనాడున్న 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బ్రాహ్మణ సంక్షేమం గురించి ఆలోచించలా. ఈనాడు 29 రాష్ట్రాలు అయ్యాయి. 29వ రాష్ట్రంలో ప్రప్రథమంగా బ్రాహ్మణ సంక్షేమం గురించి చాలా పత్రికలు కూడా అడ్డం పడ్డాయి, బ్రాహ్మణుల కులానికి ఏం ఎలా పెడతారు కార్పొరేషన్ అని చెప్పి. అయినా కూడా నేను మాట ఇచ్చాను, మాట కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అడ్డం పడ్డారు కార్పొరేషన్ రానియకుండా. అటువంటి టైంలో నేను ఇచ్చిన మాటకు నిలబడ్డానని చెప్పి వీరోచితంగా ధైర్యంగా చెప్పి కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది బ్రాహ్మణుల మనసు చూరగొన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు, ఐవైఆర్ కృష్ణారావు గారు సెక్రటరీలోకి తీసుకొని వస్తే ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే కిరణ్కుమార్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ సెక్రటరీకు బయట తిప్పుతూ వచ్చారు. అంటే ఈయన నైజం తెలుసు కాబట్టి అని మీరు చెప్పారు. అవును, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అవును, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నైజం ఎలా ఉంటుందని ఆయన గ్రహించలేకపోయారా? ఇక్కడ గ్రహించటం కన్నా అతను కాళ్ళా వేడా పడి బతిమాలుకోవటం అనేటువంటిది ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా రాష్ట్రం విడిపోయింది, ఉన్న వాళ్ళల్లో సీనియర్ కదా, అవకాశం ఇస్తే రాష్ట్రానికి మంచిది కదా అనే ఆలోచన ఉంటుంది. కానీ అవన్నీ ఒక చీఫ్ సెక్రటరీని తీసుకోవాలంటే ఒక 5-6 ఊరిని ఫస్ట్ టైం స్టేట్ విడిపోయినప్పుడు తీసుకోవాలంటే కొంచెం సీనియర్లా ఉన్నవాడు బాగుంటాడు అనేటువంటి ఉద్దేశంతో కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ముందు ఒక ఎవరో ఒకళ్ళని పెట్టాలి కాబట్టి ఉన్నవాళ్ళు ఒకళ్ళని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత సీఎం గారు చేసేవన్నీ ఓకే అనుకుంటూ వచ్చి అమరావతి నగరంలో ఆయనకి ఇష్టం లేదు. అంటే రాజధాని అమరావతిలో పెట్టడం ఇష్టం లేదు కానీ ఆనాడు చెప్పలేదు. ఎందుకంటే 1493 ఎకరాలని దొనకొండ ప్రాంతంలో ఐవీఆర్ కృష్ణారావు గారి అసోసియేట్స్ ఆఫ్ ది సొసైటీస్ కొన్నారా, ఇన్వెస్ట్ చేశారు. ఈయన అక్కడ కావాలని అడిగాడు, అక్కడ రాలేదు కాబట్టి ఆనాటి నుంచి చెప్పడానికి బయట చెప్తున్నాడు. లోపల ఒక కుట్ర ప్రేరితమైన, అక్కడ కూడా భూములన్నీ వైఎస్ జగన్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, దాంతో అటు లైన్ తీసుకుని ఆనాటి నుంచి కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ స్లోగా కార్పొరేషన్ని చైర్మన్ అవ్వటం ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ ఓటు బ్యాంకు తెలుగుదేశానికి ఆకట్టుకుంటున్నారు కార్పొరేషన్ పెట్టడం ద్వారా కానీ ఏదైనా కానీ అటువంటి ఈ యొక్క బ్యాంకు ఈ కార్పొరేషను ద్వారా బ్రాహ్మణులు తెలుగుదేశానికి దగ్గర కాకూడదు అనే కుట్ర కుతంత్రం ఐవైఆర్ కృష్ణారావుది. ఓహో, మరి పాయింట్ అర్థం చేసుకోండి. సో ఆనందసూరి అనేవాడు వస్తే
వాడు ప్రో తెలుగుదేశం పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాడు, పార్టీ చంద్రబాబు నాయుడు గారి భక్తుడు. వీడు వస్తే బ్రాహ్మణులు అందరితోటి ఇదిగా కోఆర్డినేషన్లో ఉంటాడు, దానివల్ల ప్రజల్లో తిరుగుతాడు, మనం ఇతను రానివ్వకుండా చేయాలనే దాంట్లో సక్సెస్ అయ్యాడు, నో డౌట్. బట్ ఏంటంటే ఆయన చేసినటువంటి పొరపాటు, కార్పొరేషను చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఫస్ట్ టైము, బ్రాహ్మణ సంక్షేమానికి డబ్బులు ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము, ఈ విషయాలన్నీ కూడా తెలియనీయకుండా ఏదైనా కార్పొరేషన్ వాళ్ళు ఏదైనా పథకాలు పెట్టినా, ఏదైనా మీటింగులు పెట్టినా, ఏదైనా సమావేశాలు పెట్టినా, ఏదైనా అవగాహన సదస్సులు పెట్టినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో అక్కడ పెట్టడం ఆనవాయితీ. ఏ కార్పొరేషన్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా తన ఫోటో పెట్టుకుని కార్పొరేషన్ తనే పెట్టినట్టుగా, తన వల్లే బ్రాహ్మణకు లోన్ ఇస్తున్నట్టుగా ఒక స్కెచ్ చేసుకుని, ఆ స్కెచ్లో కూడా తన తాబేదారులకు సంబంధించినటువంటి కొద్ది మంది వ్యక్తులకి ఫండ్స్ ఇస్తూ, ఆ ఫండ్స్ని బడ్జెట్టు మురిగిపోతుంది అని చెప్పుకుంటా బినామీ పేర్లతో ఉన్న వాళ్ళకి రెండు సార్లు కూడా ఈయన అకౌంట్లో డబ్బులు వేయించటం, దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కూడా జరిగింది. అంటే ఇది మీరు ఎవిడెన్స్ చెప్తున్నారా? ఒకరికే రెండు లోన్లు వచ్చాయని బయటికి తీశారు? ఒకరికే రెండు లోన్లు వచ్చాయండి. ఆ రోజు బడ్జెట్ లేదు, బడ్జెట్ మురిగిపోతుందని చెప్పి కొత్త వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవాలి, పాత వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుందని కొంత అమౌంట్లు వేయటం జరిగిందని ఆఫీసులో చెప్పారు. సరే, దాని గురించి నేను ఎందుకంటే బ్రాహ్మణులకే ఇచ్చామన్న తర్వాత దాని గురించి ఎక్కువ నేను ఎంక్వైరీకి డీప్గా వెళ్ళలేదు. సో అన్నెసరీగా ఉంటుంది ఇది చూద్దామనేటువంటి ఆలోచనలు. రాను రాను ఈయన ఒక శృతి మించి రాగాన పడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పథకాలన్నీ తప్పంటం, ఆయన సీట్లో కూర్చున్నాడు చీఫ్ సెక్రటరీగా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది కరెక్ట్ అన్నాడు. కానీ ఆ రోజు నుంచే మనసులో ఏదో పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేస్తా, కుట్రపూరితమైన వాతావరణాన్ని బ్రాహ్మిన్స్లో క్రియేట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఐవీఆర్ కృష్ణారావు. ఆ రోజు కృష్ణారావు గారు అమరావతి బ్రహ్మరావతి అని ఒక పుస్తకం రాశారు, రిలీజ్ చేశారు. ఆ రోజు ఇదే ప్రశ్న కొంతమంది అడిగారు. ఎస్, మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఎందుకు ఆ రోజు వ్యతిరేకించలేదని? అంటే సర్వీస్ రూల్స్కు వ్యతిరేకం అది. అవును, సర్వీస్ రూల్స్కు వ్యతిరేకం. కాబట్టి నేను అధికారిని కాబట్టి ఆ రోజు వ్యతిరేకించకపోయాను, ఈరోజు నేను ఫ్రీ బర్డ్ అని అప్పుడే వివరణ ఇచ్చుకున్నాను. అది వివరణ ఇచ్చుకోవటం పెద్ద కరెక్ట్ కాదు. అది ఫ్రీ బర్డ్ అయినా ఆ చీఫ్ సెక్రటరీ కెపాసిటీ, యూ హ్యావ్ టు రైట్ ఏ నోట్ దేర్. ఎక్కడ రాయలేదు. ఆ రోజున నీవు నీ యొక్క సర్వీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేను నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యి సీఎం గారు, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసుకునే కెపాసిటీ ఉంటే మన ఎవరికైనా ఆయన కన్విన్స్ అవుతాడు. అలా కాదు సార్ ఇలా చేద్దాం, దీనివల్ల ఇది బెనిఫిట్, ఈ రాష్ట్రానికి ఇది బెనిఫిట్, ఈ రాష్ట్రానికి ఇది బెనిఫిట్ అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆయన కన్విన్స్ అవుతాడు. నువ్వు చెప్పలేక నేను అప్పుడు చెప్తే వినలేదు, నా సర్వీస్ రూల్స్ అడ్డొచ్చాయి, నా ఇది అడ్డొచ్చాయి, నా అది అడ్డొచ్చాయి, ఏ కాకం బుల్ స్టోరీ చెప్పడం ఏంటి, అమరావతి భ్రమరావతి ఏంటండి, ఏం మాట్లాడుతున్నాడు. నీవు ఓ పుస్తకం రాసావు, ఎవరు రాశారు అది? ఎవడో డిఫీటెడ్ ఎంపీ రాశాడు, ఆ పేరు మీద ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి వ్యక్తి పేరు మీద పుస్తకం బయటకు రాస్తే దానికి విలువ ఉండదు, వీటికి ఏమన్నా విలువ, ఈయనకి ఏమన్నా విలువ ఉందేమో అని చెప్పి ఈయన పేరున పుస్తకం రిలీజ్ చేస్తున్నాడు. ఎవరు సార్ రాసింది? ఒక డిఫీటెడ్ ఎంపీ. అంతవరకే ఉంచండి, మీ వాళ్ళేనా? బ్రాహ్మిన్సే. ఆయన రాసిన పుస్తకం ఈయన చేత రిలీజ్ చేయిస్తున్నాడు. కుమార్ గారా? ఆయన రాస్తున్న పుస్తకం ఈయన రాసింది ఈయన చేత రిలీజ్ చేయిస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం ఎవరో చదవాల్సిన స్క్రిప్ట్లు వేరెవరిలో రాసి ఆ మనిషి చేతిలోంచి జారిపోయి కింద పడేలా చేసి వీళ్ళ పేపర్ చేతికి ఇచ్చి చదివిస్తున్నారు. ఆ బుక్నేమో పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశాడు, అదేదో పెద్ద అపచారం జరిగినట్టు. ఆ బుక్ ఎవడో కొంటలేదు, ఆ బుక్ ఎవడో చూడలేదు, ఏం చేయాలని చెప్పి మళ్ళీ వైజాగ్ పోయాడు మాజీ పార్లమెంటరీ కార్యదర్శి శర్మ గారు. ఆయన చేత ఈఎస్ఎన్ శర్మ, మాడభూషి శ్రీధర్ ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏదో ఉన్నారు, నానా
ఆ చైర్మన్ ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. అక్కడ ఎవడో పట్టించుకోలేదు ఆ బుక్ని. ఏదో పెట్టాడు బుక్ అంటే దాని మీద కొంత చర్చ ఉండాలి, ఏం జరుగుతుంది అనేది ఉండాలి. ఏదో బుక్ రాసేట రిలీజ్ చేసేట, బుక్ రాహ రిలీజ్ చేసేట. ఇక్కడ గతి లేదు పవన్ కళ్యాణ్తో రిలీజ్ చేస్తే అక్కడికి వెళ్ళి పార్లమెంట్ కాదు రిలీజ్ చేశాడు. తర్వాత పోయి ఎవరో చెప్పారు, ఎవరో పొలిటీషియన్ చేత తిరుపతిలో కూడా రిలీజ్ చేశాట పుస్తకాన్ని. ఎవరిది రాజధాని? ఎవరిది రాజధాని? ఆంధ్రప్రదేశ్ ప్రజలది రాజధాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు? ఎక్కడుంది? తాడికొండ శాసనసభ నియోజకవర్గంలో ఉంది. తాడికొండ శాసనసభ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉండేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసులు ఉంటారు. అదంతా కూడా ఆ నియోజకవర్గంలో అక్కడ ప్రజాప్రతినిధి ఒక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్. ఇటువంటి వాళ్ళ ఏరియాలో రాజధాని కడితే ఎవరిది రాజధాని అడిగితే ప్రజల రాజధాని, ప్రజల కోసం కడుతున్న రాజధాని, భౌగోళిక పరిస్థితులన్నీ కూడా స్పష్టమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని. అటు మీరు శ్రీకాకుళం ఇచ్చాపురంలో బయలుదేరితే రాత్రి బయలుదేరి పొద్దున్న వస్తారు, ఆ డే అంతా పని చూసుకుని మళ్ళీ రాత్రి బయలుదేరి పొద్దున్నకి వెళ్ళిపోయేలాంటి పరిస్థితి ఉంది. అదే నువ్వు చెప్పినట్టు దొనబండలో దొనకొండలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, ఏమి లేదు, ఎక్కడ లేవు, కొండల్లో పెట్టమని చెప్పిన మాట్లాడుతావు. 2000 రూపాయలకి ఎకరం, 3000 రూపాయలకి ఎకరం కొనేసి 1493 1423 కొనేసి నీ అంటే నువ్వు కాదు నీ తాబేదారులు నీ మిత్రులు నీ సొసైటీల ద్వారా కరేశారు. కొన్న తర్వాత అక్కడ సెక్రటేరియట్ కొనేసి ఒక ఎకరం 1 కోటి రూపాయలు 2 కోట్లు అమ్మేసుకుందా, 2000 పెట్టి అది రాలేదు. ఆ దుగ్ధంతా ఇప్పుడు ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఐవైఆర్ గారికి ఎక్కడ చెందింది అంటారు, అంటే ఇదేనా అమరావతి ల్యాండ్లు ఇది దాన్ని అడ్డం ఎక్కడ చేరడం అంటే నీకు ఒకటేనండి, అధినేత అయినా అధినేతకు అనుకూలంగా ప్రతి అధికారి పనిచేయాలా, పనిచేశానని చెబుతున్నావు, నీకు నచ్చలేదన్నావు, నచ్చలేదు సార్ ఇలా కాదు ఇలా చేద్దామని నువ్వు చెప్పాలి కదా. చెప్పలేనటువంటి వాడు బ్రాహ్మీణ వెల్ఫేర్ కార్పొరేషన్లో చైర్మన్గా ఉంటూ నీవు అధినేతకి వ్యతిరేకంగా పోస్టులు ఎలా పెడతావు? అంటే నేను 6 నెలలుగా సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు, బ్రాహ్మీణ్ కార్పొరేషన్కి అసలు ఫండ్సే ఇవ్వడం లేదు. 500 కోట్లు 600 కోట్లు ఇస్తామని అంత 98 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇది మాట్లాడడానికి వెళ్తే అసలు మాట్లాడడానికి కూడా నాకు అవకాశం లేదు, అందుకే నేను ఈ పోస్టు పెట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆ పోస్టులకి బడ్జెట్కి ఏం సంబంధం నేను అడుగుతున్నానండి, నువ్వు పెట్టే పోస్టులకి బడ్జెట్కి ఏం సంబంధం? 210 కోట్ల రూపాయలు నీ అకౌంట్లో ఉన్నాయి, 90 కోట్లు 70 కోట్లు ఏందండి? 210 కోట్లు నీ అకౌంట్లో ఉన్నాయి. 2014-15 2015-16 2017-18 ఏమండి 2017-18 వరకు 210 కోట్లు 35-35-65-75 అడిషనల్ బడ్జెట్ 10 కోట్లతో కలిపి 210 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 3 ఏళ్లలో 2.5 సంవత్సరాల్లో 44,150 మందికి ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రఖ్యాతమైనటువంటి బడ్జెట్లో చదువుకుండే వాళ్ళ దగ్గర నుంచి, స్వయం ఉపాధి పథకాల దగ్గర నుంచి, విదేశీ విద్య గురించి, తర్వాత చనిపోతే ఖర్చుల గురించి ఏవైతే పథకాలు జరుగుతున్నాయో, అన్ని కార్పొరేషన్ల కన్నా ఎక్కువ స్థాయిలో పథకాలు జరుగుతుంటే ఆ పథకాలన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది. దానికి 244,000 మందికే ఎందుకు ఇచ్చావు? ఇంకా మరి 65 కోట్లు ఉన్నాయి కదా, 65 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? కార్పొరేషన్లో కూడా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా బడ్జెట్ అయిపోతే ఇచ్చిన బడ్జెట్ని కంప్లీట్గా నువ్వు ఇవ్వగలిగిన రోజున బడ్జెట్ వస్తుంది. నువ్వు బడ్జెట్నే ఇవ్వకుండా మరి అదే బడ్జెట్లో నువ్వు 2.5 సంవత్సరాల్లో 44,000 మందికి ఇస్తే, నేను 2017లో నేను వచ్చిన తర్వాత 2017-18 మార్చి నాటికి 46,862 మందికి ఇవ్వటం, దాంట్లో జిల్లాల వారీగా అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు ఇలా మొత్తం అన్ని 13 జిల్లాల్లో ఇవ్వటం, దాంట్లో ఎడ్యుకేషన్ కోసం, కోచింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం, వెల్ఫేర్ స్కీమ్స్, కాశ్యప పింఛన్ పథకం 60 ఏళ్లకే బ్రాహ్మణ ముసలి దంపతులకు ఇద్దరికి కానీ ఒకళ్ళకి కానీ మనం నెలకు 1,000 రూపాయలు పింఛన్ పథకం, కాశ్యప పింఛన్ పథకం ఇవ్వటం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే
భర్తకు దూరంగా ఉంటూ ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా 50 సంవత్సరాల వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇచ్చేటటువంటి ఆలోచనను కూడా చేయడం జరిగింది. తర్వాత ఏదైతే మా సీఎం గారు అవగాహన వల్ల వారు ఆలోచించిన విధానం వల్ల అర్చకులకి, వేద పండితులకి, పౌరోహితులకి, ఘనపాఠ్యులకి, యువకులకి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ యువకులన్నీ పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి 100,000 రూపాయలు ఆ అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి ఎవరైనా సరే ఈ అర్చకులను పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు డిపాజిట్ చేయాలనేటువంటి స్కీమ్ కూడా ఉంది. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ చేస్తున్నాం. అంటే మీరు వచ్చాక దాన్ని 50,000కు తగ్గించారంట కదా, 100,000ని. 100,000 అంటే ఇప్పుడు మేము డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలకి డిపాజిట్ చేస్తే ఇబ్బంది అవుతుందని 50,000కి ఇచ్చి స్పాట్లో మ్యారేజ్ కుదరంగానే స్పాట్లో ఇచ్చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా చాలామంది అప్లికేషన్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. స్పాట్లో 50,000 ఇస్తారు, 50,000 5 ఏళ్ళకి డిపాజిట్ చేస్తారు. ఒకసారి వన్ టైం పేమెంట్ ఇచ్చేస్తాము 50,000 రూపాయలు, అది కంటిన్యూ ఉంటుంది. ముందు ఎంకరేజ్మెంటు, తర్వాత అదర్ స్కీమ్స్లో వాళ్ళు మూడు పెళ్ళం వాళ్ళ ఆదాయ మార్గాలను బట్టి స్వాలంబన కానీ వాళ్ళ పిల్లలకి భారతీయ విద్యాపథకం కానీ ప్రయారిటీ బేసిస్లో వాళ్ళకి అడాప్ట్ చేస్తాం. అంటే ఒక బ్రాహ్మణ సంఘాల నుంచి విమర్శ ఏమంటే కృష్ణారావు గారు ఉన్నప్పుడు 100,000 రూపాయలు ఎవరైతే అసలు చేయలేదుగా, ఎవరికి ఇవ్వలేదుగా ఆయన, ఇవ్వలేదు అనౌన్స్మెంట్ వచ్చింది. 100,000 అనౌన్స్మెంట్ వచ్చిందంటే అనౌన్స్మెంట్కి నువ్వు ప్రయారిటీ బేసిస్లో తీసుకోవడానికి తేడా ఉంది. మీకు ఏదైతే అనౌన్స్ చేశాడు, అనౌన్స్ చేసి క్లోజ్ చేశాడు ఆయన, దాన్ని ఫైలు ఆపకుండా నేను విడవకుండా పట్టుకు మళ్ళీ సీఎం గారి దగ్గర తీసుకెళ్తే సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఓకే అని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. దాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ గైడ్లైన్స్ తీసుకుని రేపు వెబ్సైట్లో పెట్టబోతున్నాం. ఈ నెలలో పెట్టి వాళ్ళందరికీ కూడా 50,000 ఇవ్వటం జరుగుతుంది. నేను కూడా లక్షిస్తే బాగుంటుందనేటువంటి విషయం కూడా సీఎం గారి దృష్టిలో పెడుతున్నాను. భగవంతుడు కనికరించి ఆ దంపతులకి మంచి జరగాలనుకుంటే 100,000 రూపాయలు కూడా ఇవ్వటానికి కూడా మేము వెనక్కిపోం అండ్ సార్. సో ఇప్పటి వరకు మనము 62,12,000 రూపాయలు 34,000 రూపాయల దాకా మనం ఈ స్కీమ్స్లో ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ ఒక 75 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. ఈ 75 కోట్లు బడ్జెట్ 18-19కి ఇది ఖర్చు పెట్టేస్తే మేము మెడిసినల్ బడ్జెట్ కూడా నేను లెక్కేసి ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళకి 17 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది సార్, 17.24 కోట్లు ఇవ్వండి అని చెప్పి 3 డేస్ బ్యాకే నేను సీఎం గారిని పర్సనల్ కాల్సి రిక్వెస్ట్ చేయడం జరిగింది. టైట్ పొజిషన్లో కూడా నేను ప్లాన్ చేస్తాను, ఐ విల్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి నా దగ్గర ఒక హామీ తీసుకున్నాం. రియల్గా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు, బ్రాహ్మణులకు కానీ మిగతా కులాల వాళ్ళకి కానీ పొలిటీషియన్లకు మీడియా వాళ్ళకి కానీ అటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్రానికి ఏం ప్రాబ్లం లేకుండా ముందు తీసుకొస్తున్నటువంటి ఆయనకి మనం గ్రామాలందరూ మద్దతుగా ఉండాలి. ఉండటం వల్ల ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొని ఈ ఇచ్చే అమౌంట్స్ని పెంచుకునేటందుకు దోహదపడతాదని చెప్పి నేను మీ ద్వారా ప్రజానీకాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రాహ్మణులను రిక్వెస్ట్ చేస్తున్నా, అర్చకులను రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అర్చకులకి జీతాలు అప్పటిదాకా ఉన్నటువంటి సామాన్య జీతాలని 5,000 10,000 చేసినటువంటి ఘంత నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే సుప్రీంకోర్టు వచ్చిన జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అటు తిరుమలలో కానీ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని వర్గాలని న్యాయం చేయమని చెప్పి మొట్టమొదటిసారిగా డెసిషన్ తీసుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే చాలామంది కుహాన బ్రాహ్మణ నాయకులు కొంతమంది తప్పుదోవ పట్టించే విధంగా ఈ స్టేట్మెంట్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు కానీ మరొకటి కానీ ఇస్తారు. రియల్గా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులంటే, పౌరోహితులంటే, అర్చకులంటే అమితమైనటువంటి గౌరవ మర్యాదలు. అంటే ఈ మధ్య మీరు చెప్పారు తిరుమలలో అర్చకులకు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి పాలకమండలి తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నది, అది సీఎం గారు ఒత్తిడి వల్లే జరిగిందనేది ఒకటి. మీకు చెప్పినట్టు బ్రాహ్మణులన్నా అర్చకులన్నా ఘనపాఠ్యులన్నా కూడా ప్రభుత్వానికి గౌరవం ఇది ఉంటే కదా, ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇది ఒకవేళ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ 65 ఏళ్లకు రిటైర్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది అర్చకులు వీధిని పడిపోతారని చెప్పేసి అర్చక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
అదే రోజు నేను సీఎం గారి దగ్గరికి రిప్రజెంట్ చేయటము. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంటైర్లీ డిఫరెంట్, అటానమస్ బాడీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, స్టేట్లో ఉండేటటువంటి ఎండోమెంట్ అర్చకులు డిఫరెంట్. ఏదైతే 76G1 ఇంప్లిమెంట్ చేయాలి, సెక్షన్ 65A అమలు చేయాలని అర్చకులు కోరుతున్నారు. ఈ అర్చకులు కోరుతున్న దాని మీద సీఎం గారు 2 సార్లు సెక్రటేరియట్లో గత నవంబర్లోనూ తర్వాత జనవరిలోనూ సమావేశాలు పెట్టించడం జరిగింది. సతీష్ చంద్ర గారి దగ్గర అండ్ గిరిజాశంకర్ గారి దగ్గర కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ గారిని పిలవటం, అనురాధ గారిని, వారితో కూడా కూలంకషమైనటువంటి చర్చలు చేయడం జరిగింది. ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 2 సర్క్యులర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, మొదటి పద్దు అర్చకుడికే ఇవ్వాలని. వంద ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లము కొంత జరుగుతూ ఉంది. రమణ దీక్షితులు గారు ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతోనే ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా వచ్చేసిందట. అంటే ఇక్కడ రమణ దీక్షితులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల వ్యక్తిగతంగా ఆయన మీద చర్య తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు వ్యతిరేకించారని బ్రాహ్మణ సంఘాలు కూడా అంటున్నాయి. అంటే ఆయన మీద కోపంతో ఒక వ్యవస్థనే కూల్చివేసి ఒక ప్రయత్నం చేశారనేది ఆరోపణ. అది తప్పు, అవగాహన రాహిత్యము, ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది కుహాన బ్రాహ్మణ నాయకులు పని పాట లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యని ఏదో వంకతో మాట్లాడాలనుకునేటటువంటి దొంగ బ్రాహ్మణ నాయకులు కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక మీరు అడిగినటువంటి రమణ దీక్షితుల విషయానికి వస్తే, రమణ దీక్షితులు గారు 24 సంవత్సరాల నుంచో 25 సంవత్సరాల నుంచో టీటీడీలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాడు. చాలా సంతోషం అండి ఆయన. కానీ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ తన అధికార దర్పంతో ఆగమశాస్త్ర సలహాదారుగాను ఒకడవే లేవు, ఇంకా 4 ఉన్నారు. ఆగమశాస్త్ర 4 ఉన్నారు, 5 ఆగమశాస్త్ర సలహాదారులు ఉన్నారు. మనకి తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు 1952 ముందర ముఖ్యమంత్రి కాదు కదా. 1952లో ఉన్నటువంటి తిరువాభరణాల రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పింక్ డైమండ్ అనేది లేదు అని జస్టిస్ వాద్వా కమిషన్, జస్టిస్ జగన్నాథరావు వీళ్ళతో పాటు ఆ కమిటీలో ఉన్నటువంటి మాజీ డీజీపీ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ రొడ్డం ప్రభాకర్ రావు, మీ మీడియా ప్రతినిధి అనుకోండి, ఒక పెద్ద మనిషి అనుకోండి, ఒక పుత్తూరు వెంకటేశ్వరరావు, తర్వాత మాజీ ఈవో ఒక సిన్సియర్ అధికారి వెంకటపతిరాజు లాంటి మహామహులైనటువంటి పెద్దలతో నిర్ణయించబడినటువంటి ఆ బుక్లో ఉన్నటువంటిది అన్నీ కూడా వచ్చాయి, క్లియర్గా ఉంది, ప్రాబ్లం లేదని తెలియజేశారు. తెలియజేసినప్పుడు దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారు. అవి ప్రతి కొంతకాలానికి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ యొక్క ఆభరణాల రిజిస్టరు మదింపు చేయటం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంది. ఇప్పుడు ఉన్నది అని మీరు చెప్తా ఉన్నారు, 1952 ముందర ఉండేవి అని మీరు చెబుతున్నారు. ఏదో బొమ్మ తీసుకొస్తున్నాడు, వేలు పెట్టి తిప్పుతున్నావు, ఏడ తిప్పుతున్నావు నీకే తెలియదు, అదేమో కనపడదు, నువ్వు పింక్ అంటావు అది తెల్లగా కనపడుతుంది అని చెప్పండి. చెప్పావు అది పోయిందంటున్నావు, పోతే ఎప్పుడు పోయిందంటున్నావు, 2011లో పోయిందంటున్నావు, 2011లో పోతే 2011లో పోతే అప్పుడు ఎవరు గవర్నమెంటు, 10లోనో 11లోనో అని చెప్పేది, అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది, అప్పుడు ప్రధాన అర్చకుడు ఎవడు, అప్పుడు ఈవో ఎవరు, ఐవిఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు. ఆలయంలోంచి బయటకు వస్తే దానికి నువ్వే బాధ్యుడివి యాజ్ ఎ ప్రధాన అర్చకుడిగా, బయట ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పోతే ఈవో బాధ్యుడు, కస్టోడియన్, ఈవో ఈజ్ ఎంటైర్ ప్రిన్సెస్ కస్టోడియన్. ఇక్కడ నుంచి పోయింది, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏముంది, అది బాధ్యుడు, ఆ తర్వాత కేంద్రం దాటిపోవాలి, కస్టమ్స్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత పోయిందని చెప్పి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కుట్ర రాజకీయాల్లో నువ్వు విరుక్కోలేదా. కేంద్రం నుంచి కర్ణాటక ప్రచారం ముగించుకుని వెళ్ళిపోతూ వెంకటేశ్వరం దర్శనానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వస్తే ఆయన నువ్వు పర్సనల్గా కలుసుకుని మాట్లాడుకుని నువ్వు పోయి మెడ్రాస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు, చెన్నై ఉంటావు అది అఫ్కోర్స్,
నువ్వు ఇక్కడ స్టే చేయవు, ఎప్పుడు చెన్నైలోనే ఉంటావు, ఆడంబరాలకు లోనై ఉంటావు, చాలా పెద్ద ఇదిగా ఉంటావు, బిఎండబ్ల్యూ కార్లు కానీ అవి కానీ ఇవన్నీ సరే అవన్నీ నీ వ్యక్తిగతాలు అనుకోండి. నీవు అక్కడ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరోపణలు చేసావు రాష్ట్ర ప్రభుత్వం మీద? మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి టీటీడీని ఇచ్చేయమని వెట చెబుతావు? నువ్వును ఐవీఆర్ కృష్ణారావు మీ కుట్ర ఏంటి? అంటే ప్రజల్ని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నావు. నేల మాళిగలు అన్నావు. వకుళాదేవి పోర్టులో నేలమాళిగలు ఉన్నాయా? లేవని అందరూ చెప్పారు కదా. నువ్వు నిన్న మళ్ళీ మొదట్లో నేలమాళిగలు తవ్వారని చెప్పావు. నిన్న మాట్లాడిన దాంట్లో వకుళాదేవి వంట పోటులోంచి నేలమాళిగ దారుందని మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తున్నావు. అంటే నిన్ను ఎలా నమ్మాలి? నీ ఆగమశాస్త్ర విలువల గురించి మాట్లాడతావు పెద్ద మనిషివి, నేను ఎలా నమ్మాలి నిన్ను? నీవు డిఫెండ్ చేసుకోవటానికి 1000 అబద్ధాలు ఆడతా? 1000 అబద్ధాలు మేము నిజాలుగా నమ్మాలా? ఈ రాష్ట్ర ప్రజలు కానీ స్వామి వెంకటేశ్వర స్వామి వారి భక్తులు కానీ వాళ్ళకేం తెలివితేటలు లేవు, వాళ్ళు ఆలోచించుకోలేరా? నువ్వు మాట్లాడేది నువ్వు బ్రాహ్మణుడు అనేటువంటి ఒక ఇది వేసుకుని మేక వన్నె పులిలాగా నువ్వు కనోకరెడ్డి ఇంటికి వెళ్తావు, ఆయన షష్టిపూర్తికి అక్కడ హోమాలు చేస్తావు, నాందేడు వెళ్తావు, గైక్వాడ్ ఇంటికి వెళ్ళి పూజలు చేస్తావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్తావు, సురేష్ రెడ్డికి పూజలు చేస్తావు, కొండ మీద పువ్వులు కూడా ఆడవాళ్ళని పెట్టుకునేవారు మీకు తెలుసు కదా, కొనుక్కుని కూడా పెట్టుకునేవారు. అక్కడ ఏం కొన్నా కూడా స్వామివారికే చెందాలి, స్వామివారి పాదాలకి అర్పించాలి అనేటువంటిది ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. నీవు పూలదండాలు తీసుకుని అందరికీ తగిలించుకుంటూ వచ్చి ఆ పూలు స్వామివారి దగ్గర పెడతావు. తోమాల సేవప్పుడే స్వామివారిని అలంకరించాలి పూలతోటి. నీవు చేసింది కరెక్టా? నువ్వు చేసేది ఆగమశాస్త్రం చెప్పట్లేదే. ఆగమశాస్త్ర సలహాదారు అయి ఉండొచ్చు నువ్వు, ఐదుగురిలో ఒకటి వినువు, మెజారిటీ అభిప్రాయం తీసుకుంటారు ఆగమశాస్త్రంలో. అయినా వకుళాదేవి పోటీని సంపంగి ప్రాకారంలోకి మార్చవచ్చు అని చెప్పిన దాని మీద నీ సంతకం పెట్టించావుగా లెటర్. నేను అనేది కాదు, రికార్డు ఉంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవో గారు అందరూ చెప్తా ఉన్నారు. ఇక రెండోది, 1000 కాళ్ళ మండపం ఆనాడు అరణ్య ప్రాంతంగా ఉండేది, ఎక్కడెక్కడో దూర తీర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సౌకర్యార్థంగా ఆ మండపంలో పడుకుని స్వామివారు దర్శనం చేసుకుని మళ్ళీ పొద్దున్న వెళ్ళేవారు అనేటువంటి ఇదే ఉంటే దాన్ని ప్రధాన ఆలయానికి సంబంధం లేదు కూల్చవచ్చు అని నువ్వే కదా కాగితం రాసిచ్చావు. కూల్చొద్దన్నాను, ఆయన కూడా బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని మాట్లాడు. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతాడు తప్ప, కూల్చవద్దన్నాను. ఇప్పుడు అది కూల్చకపోతే అక్కడ మూమెంట్ లేదు. ఇంజనీర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ జన ప్రవాహం పెరుగుతున్న కొలది ఆ ప్రాంతంలో గాలి వెలుతురు ఏమీ లేకుండా జరిగిపోయేటటువంటి ప్రక్రియ ఉన్నదని దాన్ని కూల్చవచ్చు అనేది మామూలుగా కూల్చరు కదా, ఒక విజనరీగా కూల్చి ఉంటారు. కూల్చినప్పుడు నీలాంటి పెద్ద మనుషులు అందరినీ అడిగారు, నలుగురు పెట్టాక నువ్వు పెట్టావు ఆగమశాస్త్ర పండితులు, దానికి ప్రధాన ఆలయానికి సంబంధం లేదు, అటువంటి ఆలయాన్ని అది కాళ వేయకాళ మండపాన్ని కూల్చవచ్చు. వేయకాళ మండపం అంటే విశ్రాంతి భవనం, ఆనాడు ఫెసిలిటీస్ లేనప్పుడు ఆ మండపమే అందరికీ ఆధారం. ఈనాడు భక్తులకి వివిధ పరిస్థితుల్లో చౌలిట్రీలు కడుతున్నారు, రకరకాలు కడుతున్నారు, కడుతున్నప్పుడు స్వామివారికి తూర్పు పక్కన మూసేసి ఉండటం కరెక్ట్ కాదని కూడా ఉంది శాస్త్రంలో. తూర్పు పక్కన ఓపెన్గా ఉండాలి కదా స్వామివారి తూర్పు పక్క మొత్తం, అంతేగా సార్? వేయకాళ మండపం తూర్పు దిక్కే ఉందిగా, దాన్ని కూల్చారు. కూల్చినప్పుడు జిఆర్ స్వాములు మిగతా పెద్దలు అందరూ కూడా దాని గురించి పెద్ద ఇది లేదు, ఎక్కడన్నా కట్టాలంటే కడదామనుకున్నారు, చేస్తారు అది ఉండదు. దాన్ని ఇష్యూ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. కుట్ర ప్రేరేపితమైనటువంటి రాజకీయ నాయకుల కను సన్నలలో నువ్వు నడుస్తూ నీవు చెప్పింది వేదం అనేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు కానీ ఉన్నారా? మీరు ఆలోచించాలి. అంటే రమణ దీక్షితులు స్వామివారి పాదాల చెంత ఉంటాడు, ఆయన చెప్పిందే వేదం అంటే, నువ్వు ఆయన పాదాల చెంత ఉండి ఆ ఆగమశాస్త్రాన్ని కాపాడవలసిన నీవు ఒక క్రిస్టియన్ అయినటువంటి జగన్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? సమాధానం చెప్పాలి. ఇంటికి కాదు, పాదయాత్రలో టెంట్లోకి వెళ్ళినట్లున్నారు, ఇంటికి కాదు. వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు వెళ్ళింది వేరు. రమణ దీక్షితులు హైదరాబాదులో ఆయన ఇంటికి వెళ్ళాడు, లోటస్ పాండ్కి వెళ్ళాడు.
లోటస్ పాండ్ తలుపు తీయగానే ఏముంటుంది? యేసుప్రభు సిలువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరి మనోభావాలు వాళ్ళవి, వాళ్ళ మనోభావాలు మనకి. నీవు ఆగమశాస్త్రము, వెంకటేశ్వర స్వామి దైవం, దైవభక్తితో అక్కడే సేవలు, అక్కడే అర్చనలు చేయవలసిన నీవు ఒక చర్చి ఉండేటటువంటి ప్రదేశానికి లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు రమణ దీక్షితులు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి, ఒక ఓటరు, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనిషి. ఓకే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సీఎం గారిని కలవచ్చు, ప్రతిపక్ష నాయకుడిని కలవచ్చు, ఇంకా అదర్ పార్టీస్ నాయకుల్ని కూడా కలవచ్చు. దీన్ని ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు? మీరు అడిగింది వెరీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను వస్తున్నాను సార్, ఆ కోణంలోనే అడిగారు. మీరు ఒక తీసివేయబడిన ఉద్యోగిగా మీరు అక్కడికి వెళ్ళారా? ఒక రాజకీయమైనటువంటి అహంకారపు మాటలు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అహంకారపు మాటలు మాట్లాడుతుంటే మా జానేడు పొట్ట కోసం ఎవరు పెడితే వాళ్ళకి మద్దతు ఇస్తామండి అంటే నీ డైలాగులో ఏముంది? నువ్వు నిజంగా నీ పొట్ట ఎండిపోతుంది, నీ పొట్ట కాలిపోతుంటే ఆ లైన్లో నిలబడి భక్తులందరూ కలిసి 10 సంవత్సరాల పాటు జీవించే దానం కూడా ఇవ్వగలరు అక్కడికి వచ్చే భక్తులు. కానీ నువ్వు రాజకీయ కుట్రలో భాగంగా వెళ్ళావు కదా. మీరు ఆలోచించండి, అక్కడ మా డైలాగ్ కారులో కూర్చుని నా పొట్టకి ఎవరు, నా పొట్ట అన్నం కూడా నా పొట్ట ఎవరు నింపితే వాళ్ళకి మద్దతు ఇస్తా, అండర్లైన్ దిస్ డైలాగ్. నీవు తీసేశారు, నువ్వు ఇమీడియట్గా ఎవరిని అడగాలి? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీడియా వాళ్ళందరూ నీకు ఉద్యోగం ఇస్తారా? చెప్పండి. నువ్వు ఇమ్మీడియట్గా ప్రైమాఫసి మొట్టమొదట నిన్ను ఏ అధికారులు తీశారో అధికార దగ్గర నువ్వు విజ్ఞాపన పత్రం ఇచ్చావా? వెంటనే ఢిల్లీ పోయావు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిశావు, మోడీ గారిని కలిశావు, ఏమైంది వచ్చావు, హైదరాబాద్కి వచ్చావు, జగన్ గారిని కలిశావు. నీవు, నేను హిందువుని, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆగమశాస్త్రం దెబ్బతింటుందని పదే పదే నీవు చెప్పిందే వినాలన్నట్టుగా దొంగ మాటలు చెప్పి అవే నిజాలని చెప్పినట్టుగా మొసలి కన్నీరు కారుస్తూ, దొంగ ఏడుపులు ఏడుస్తూ మొట్టమొదట మీడియా ముందుకు వచ్చావు. అటువంటి నువ్వు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆగమశాస్త్రం మంట కలిసిపోవట్లేదు అక్కడ? 24 రోజులు స్వామివారు భోంచేయలేదని చెబుతున్నావు. సంపంగి ప్రాకారంలో వండి తెస్తున్నారు భోజనాలు అపవిత్రం అయిపోయాయని. ఆ అపవిత్రం అక్కడ సేమ్ స్వామివారి ప్రాంగణంలోనే వంట వండి రిపేర్లు వచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్తే అపవిత్రమైపోయాయని చెప్పిన నీవు, నీవెంత అపాత్రం అయ్యావు అక్కడికి వెళ్ళి జగన్ ఇంటికి వెళ్ళి? నిన్ను ఎలా హర్షించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి? బ్రాహ్మణులు కానీ, వైఖానసులు కానీ, శ్రీవైష్ణవులు కానీ నిన్ను ఎలా నమ్మాలి? వాళ్ళందరూ ఈరోజు బాధపడుతున్నారు మా కులంలో చెడబుట్టాడని. అంటే ఒక బ్రాహ్మణుడు క్రిస్టియన్ ఇంటికి పోతేనే అపవిత్రుడు అయిపోతాడు? అంటే పోకూడదనే ఉన్నా, అంటే ఈ ప్రాకారంలో నేను అడుగుతున్నా సార్, ఈ ప్రాకారం నుంచి ఆ ప్రాకారంలో వండిన వంట స్వామివారికి ఏ పోటులో ఉండేటటువంటి వంట వారు వండుతారో అది ఎట్టా అపవిత్రమైపోతుంది? అది ఎట్టా అపవిత్రమైపోతుంది? అది అపవిత్రమైపోతుందని ఘోషించిన నీవు, నీ ఘోషకు అర్థం లేదుగా నువ్వు మాట్లాడే మాటకి. నేననేది నీ తప్పుడు ఉపన్యాసాలని, తప్పుడు స్టేట్మెంట్లని, తప్పుడు వాదనని అంగీకరించాలా? నీకు నీతి నియమాలు లేవా? నీవు స్వామివారి దగ్గర ఎంతోమంది భక్తులు మనం చూసాం, తిండి తిప్ప లేకుండా వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముందు పడి ఆయనకే సేవ చేసుకుంటూ గడిపిన వాళ్ళు ఉన్నారు. నీ కింద అర్చకులు, 65 మంది అర్చకులు, వాళ్ళ కుటుంబాల వాళ్ళని గత 4-5 సంవత్సరాలుగా నువ్వు ఎంత ఏడిపిస్తున్నావు? నీ కొడుకులకి, నీ మనవలకి నేమో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యూటీ లేస్తావు. నీవు ఏ గొల్లపల్లి వారి కుటుంబానికో, ఏ కుటుంబానికో దత్తత వచ్చావు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒరిజినల్ కుటుంబ భీకులైనటువంటి వాళ్ళని కూడా ఏడిపిస్తావు. అర్చకుడు అంటే ఏంటి? పవిత్రంగా ఉండాలి, రాత్రి 1 గంటకు డ్యూటీ వేసి పొద్దున 11:30 దాకా ఉండేలాంటి లాంగ్ డ్యూటీ ప్రధాన అర్చకుడిగా నువ్వు వేసి, అంటే వాళ్ళు ఎంత కంట్రోల్గా ఉండాలి, శరీరం సహకరించాలి, వంటూలు కూడా బయటికి రాకూడదు వాళ్ళు,
ఆ టైం ఆ డ్యూటీ బయటికి దిగేతాక వెండి వాకిలి దాటి బయటికి రాలేని లోపల వంటూలు చేయడానికి వీలేదు, పవిత్రమైన దేవాలయం. అటువంటి వాళ్ళకి రాత్రి 1 గంట నుంచి తెల్లవారి 11 గంటల వరకు కంటిన్యూ డ్యూటీ లోపల వేసి నీ కొడుకులకి, నీ మనవలకి, నీ సంబంధిత తాబేదారులకి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆడుతూ పాడుతూ తిరిగేటటువంటి డ్యూటీలు వేస్తావా? మరి నువ్వు నీ కింద పనిచేసిన వాళ్ళని ఎంత ఏడిపించావు? స్వామివారు చూస్తూ ఊరుకోడు కదా, ఈ శిక్ష నీకు వెంకటేశ్వర స్వామి వేశారు. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, విడిపోయిన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం అంటే ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరప్రసాదంగా పంపించాడు. ఇది నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 2003 అక్టోబర్ 1వ తారీఖు బాంబ్ బ్లాస్ట్ మధ్యాహ్నం 1:42 నుంచి 3:42 మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు. దుర్ఘటన, మహాదుర్ఘటన. ఆనాడు ప్రతిపక్ష నాయకులు కొంతమంది నక్సలైట్లు కలిసి చేసినటువంటి కుట్ర, 24 క్లోరోమైన్ బాంబులని మందు పాత్రలను పేల్చారు. ప్రతిపక్ష నాయకులు కూడా పేల్చారా? ప్రతిపక్ష నాయకులు సంబంధించిన వాళ్ళు అనేటువంటి విషయం ఒక్కసారి మీ రికార్డులోకి వెళ్తే మీ ఎంక్వైరీ రిపోర్ట్లో మీకు తేల్తుంది. ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు లేరు అనేది పక్కన పెడితే వాళ్ళ లింక్స్ ఏంటి, అతను ఏంటి, మొన్న కూడా దొరికి లాస్ట్ ఇయర్ ఎప్పుడు దొరికాడన్నారు, తర్వాత అది ఏమైందో కూడా సబ్జెక్ట్ పూర్తిగా నేను ఇచ్చేయలేదు. అటువంటి పరిస్థితులు ఆ దుర్ఘటనలోంచి ఒక 2 అవర్స్ ఏమైందో ఎవరికీ తెలియదు. పెద్ద శబ్దాలు, నల్లటి పొగలు, వీటిల్లోంచి వెంకటేశ్వర స్వామి లీలామృతం అనుకోండి, ఆయన మహత్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆనాడు మన ఎవరికి తెలియదు ఈ రాష్ట్రం విడిపోద్దని. 2003లో రాష్ట్రం విడిపోద్దని మన ఎవరికి తెలియదు. సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి తెలుసు. అందుకే ఆయన చంద్రబాబు నాయుడిని పునరుజ్జీవితం చేసి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎటువంటి మైండ్స్లోంచి వచ్చాడు మీకు తెలుసు. ఆనాడు మరి సాయిబాబా కానీ క్రీస్తు ప్రభువు కానీ వీళ్ళు చెప్పిన పద్ధతుల్లో అటువంటి పరిస్థితి వచ్చి పునరుజ్జీవితుడే వచ్చాడు 2003లో. బ్రాహ్మణ్ కార్పొరేషన్ విషయం వరకు వస్తే మీరు చైర్మన్ అయ్యాక అంతకుముందు ఐవైఆర్ కృష్ణారావు గారు ఎవరైతే జిల్లా కోఆర్డినేటర్లను, నియోజకవర్గ కోఆర్డినేటర్లను పెట్టారో వాళ్ళందరినీ మీరు కక్షగట్టి తీసేశారు, మీ ఆర్బీఎస్కు సంబంధించిన వాళ్ళని రికూట్ చేసుకున్నారని ఒక పెద్ద విమర్శ ఉంది. ఏమంటారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో? కోఆర్డినేటర్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయడం జరిగింది పాయింట్. దానిలో ఈ పథకాల అవగాహన మీద కానీ, తర్వాత వారికి గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయటానికి కానీ గతంలో ఉన్నటువంటి జిల్లా కోఆర్డినేటర్లు మోనార్కుల్లాగా పనిచేయటం, చాలామంది లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం రకరకాలుగా జరిగాయి. సో దాని నుంచి జిల్లాకి మినిమం ముగ్గురు అధికారులను వేయటం జరిగింది. పార్లమెంటరీ లెవెల్ని తీసుకుని వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజర్ 1, 2, 3 అనేటువంటిది, సీనియర్ నేమ్ 1, జూనియర్ 2, 3 ఇలాగా పెట్టుకుంటూ ఎక్కువ సౌలభ్యం కోసం ఒక కోఆర్డినేటర్ ఉండే స్థానంలో 3 డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజర్స్ని వేయటం జరిగింది. ఇది కక్ష సాధింపు ద్వారానే ఏమాత్రమూ కాదు. ఆ 14 మంది ఎవరైతే జిల్లా కోఆర్డినేటర్లు ఉన్నారో వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్గా 1 స్థానంలో ఉన్నారు. డిఎల్ మీ దగ్గరకు వచ్చి మళ్ళా సరెండర్ అయిపోయినాక ఓకే అన్నారా? లేదు, నేను ఒక ప్రణాళికాబద్ధకంగా నేను మా అధిష్టానంతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏ రకమైన పద్ధతుల్లో చేయాలనే దాని మీద డిస్కస్ చేసి ఒక కార్యకర్త పనిచేసే చోట 3 కార్యకర్తల చేత పనిచేయిస్తున్నా, ప్రజా బ్రాహ్మణాల సంక్షేమ సౌలభ్యం కోసం. ఇది ఆర్బీఎస్ అనేవాళ్ళు ఎవరు లేరు. నేను ఆర్బీఎస్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు కాదు, ఐ రిజైన్డ్. అదే ఈ వ్యవహారం అంతా వచ్చి కొద్దిగా ఇబ్బంది అయ్యి మీ మీద ఆర్బీఎస్ వాళ్ళకే లోన్లు ఇస్తున్నారు, ఆర్బీఎస్ వాళ్ళని కోఆర్డినేటర్గా ఉంచుకున్నారు. సీఎం గారు కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఎం గారే ఆర్బీఎస్కు రిజైన్ చేయమన్నారు అనేది ఒక వార్తలు వచ్చాయి, కరెక్ట్? అంటారు సీఎం గారు చెప్పాక చేస్తారు, లేదు మీరే? సీఎం గారు నాకు ఏం చెప్పలేదు, మీరే వదిలేసారు, నేనే వదిలేశాను.
వదిలేసిన తర్వాత ఎవరైతే ఆర్బీఎస్ వాళ్ళకి ఇచ్చారనే పాయింట్ ఉంది కదా, టోటల్ ఎంక్వైరీ చేసుకుంటే రియల్ పూర్ బ్రాహ్మణికి నేను ఇవ్వటం జరిగింది. ఆర్బీఎస్లో చేరిన వాళ్ళకి ఏం లేదు, అదే అది ఒక కొంతమంది బ్రాహ్మణ సంఘ నాయకులు అందా చెప్పాను, కుహానాయన నాయకులు కార్పొరేషన్లో కోఆర్డినేటర్గా పనిచేసి కార్పొరేషన్ని తిట్టి ఐవీఆర్ కృష్ణారావును కూడా తిట్టి బయటకు వెళ్ళినటువంటి నాయకులు ఏపీబీ త్రిబులస్ అని పెట్టుకుంటా వాళ్ళు కొంతమంది ఈ ప్రచారం తప్పుడు ప్రచారం చేయడం లే దినచర్య వాళ్ళకి. ఏపీబీ త్రిబులస్ అంటే జోలాపురం శ్రీకాంత్, ఎస్ జోలాపురం శ్రీకాంత్ బ్యాచ్ ఇది. దినచర్య ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్యని ఎట్లా తిట్టాలి ఎట్లా దించేయాలి, ఇదే కోరిక తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు బ్రాహ్మణులు చేసింది ఇదేనే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు సుమారు ఒక తక్కువలో తక్కువ 200 మంది అనుకుందాం నాయకులు అని చెప్పుకునేవాళ్ళు, ఒక ప్రామినెంట్ లీడర్స్ 200 మందికి చైర్మన్ కావాలి. అందుకని దాని గురించి నేను పెద్ద పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇది వేరు. ఇక కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ల స్థానంలో ఏదైతే జిల్లాకు ముగ్గురిని పెట్టామో, అలాగే ఇప్పుడు మేము మండల్ లెవెల్ ఆర్గనైజ్ అనుకున్నాము. అది కాకుండా ఈ మధ్య జరుగుతున్నటువంటి కోఆర్డినేషన్ పద్ధతిలో ఎలా ఉంటుందంటే, మండల్ స్థాయిలో మండల్ లెవెల్ ఆర్గనైజర్ పేరుని బ్రాహ్మణ మిత్ర మండల్ అనేటువంటి తీసుకున్నాం. రేపు 25 వరకు అప్లికేషన్స్ క్వాలిఫర్ చేసాం. సుమారు 500-600 మంది వచ్చారు. వాళ్ళని స్క్రూటిని చేసి రేపు జూలై నుంచి వాళ్ళకి పూర్తి స్థాయి బాధ్యతలు, వాళ్ళకి స్టడీ క్లాస్ పెట్టి వాళ్ళని తోటి సీఎం గారు డైరెక్షన్లో వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క ప్రాబ్లమ్ మన పథకాలనే అందుబాటులోకి వెళ్ళే విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే, ఇప్పుడే ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇంకా ఎక్కువగా మండల స్థాయిలో ఉన్నటువంటి 10 కుటుంబాలు ఉండి 100 కుటుంబాలు ఉండి ఎంతమంది ఉంటే అంతమందిని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి కావలసినటువంటి పథకాలు ఏమున్నాయి, వాళ్ళు రియల్గా ఏమి ఇవ్వ అడుగుతున్నారు, మనం ఏమి ఇవ్వగలుగుతాం, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి చేపడుతున్న కార్యక్రమాలు తెలియజేసేటువంటి పద్ధతిలో ఈ బ్రాహ్మణ మిత్రలు, అలాగే అనుబంధ సంస్థగా ఉన్నటువంటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇప్పటివరకు సుమారు 4,000 మందికి లోన్లు ఇవ్వటం జరిగింది. 45,000 రూపాయల చొప్పున ముగ్గురికి అరుంధతి గ్రూప్ అనే పేరుతోటి వాళ్ళు ఈ యొక్క రాబోయేటటువంటి రోజుల్లో డిసెంబర్ వరకు మేము ఒక 10,000 గ్రూపుల్ని చేసి, 10,000 గ్రూపులు అంటే 30,000 మందికి మహిళలకి, 30,000 మందికి జెంట్స్కి వశిష్ట గ్రూప్ తరఫున సూక్ష్మ రుణాల ద్వారా డైరెక్ట్గా మేము ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా బ్యాంకు లింకేజ్ లేకుండా ఇస్తాం, మేము డైరెక్ట్ ఇస్తాం. మా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సొసైటీ ద్వారా మేము ఈ లోన్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా చెక్కుల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల చాలామందికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తున్నారు, ఈ పేద ప్రజానీకానికి అంటే ష్యూరిటీ లేకుండా వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ష్యూరిటీ కింద పెట్టించి, లైక్ డ్వాక్రాలో డిపాజిట్ చేయాలా, డిపాజిట్ చేసిన తర్వాత 3 నెలలకు ఇస్తారు, 1/3 ఇస్తారు వీళ్ళు పెట్టిన దాంట్లో. మనం ఏ విధమైన డిపాజిట్ లేకుండా ఎలిజిబుల్గా అనుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులైన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అడిగి తెలుసుకుని ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికి అనుకూలంగా మనం ఈ రోజున బ్రాహ్మణ మిత్రాలను కూడా తీసుకొచ్చి అటు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా వచ్చే పథకాలని, కార్పొరేషన్ ద్వారా వచ్చే పథకాలని మేమందరం కూడా పూర్తి స్థాయిలో సామాన్య ప్రజానీకానికి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్రాహ్మణ మిత్రలు కేవలం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందుతూ ఉండే పథకాలు కానీ లబ్ధిదారుల గురించే అవగాహన చేస్తారు, లేదు ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో అందరికీ అవి తెలియజేస్తారా? బ్రాహ్మణ మిత్రగా బ్రాహ్మణ సంక్షేమం గురించి చేస్తున్న పథకాలన్నింటినీ కూలంకషంగా చేయటం, టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున నేను అడుగుతున్నాను, ఇందాక హైవేఆర్ని అడిగే విషయం చెప్పబోతున్నాను. ఆనాడు కంబైన్డ్ స్టేట్లో సైబరాబాద్ కట్టినప్పుడు వేలాది మంది బ్రాహ్మణ యువతీ యువకులకు సైబరాబాద్ మహానగరంలో ఉన్నత స్థానాల్లో, అప్పటిదాకా మనందరం మీకు తెలిసే ఉంటుంది, ఉద్యోగాల కోసం తాలూకా ఆఫీసుల చుట్టూ ఏది రైటర్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేస్తాం, అది వేరే. మళ్ళీ తాలూకా ఆఫీసులో డైలీ వేస్ పెట్టుకుని రాయించుకుంటారు, కోర్టుల చుట్టూ ఇలా తిరుగుతూ ఉండేటట్టు మన వాళ్ళందరికీ కూడా, మరి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్ అనండి, మరి డాక్టర్స్ అనండి, ఇంజనీరింగ్ అనండి, వీళ్ళందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో ఉద్యోగాలు వచ్చాయి. రేపు ఈ అమరావతి నగరం కడతా ఉంటే
మరి ఇమ్మీడియట్గా బాగా చదువుకుని ఆ కంపెనీకి లాభాలు చేకూర్చగలవాడు, కంపెనీకి అనుకూలంగా పనిచేయగలిగేవాడు, బ్రాహ్మణుడే అనేటువంటిది, కష్టపడేవాడు బ్రాహ్మణుడే అనేటువంటి నానుడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి కంపెనీ ఎండీ గారు కూడా, చైర్మన్ గారు కూడా మన బ్రాహ్మణుడికి మొదటి అవకాశం ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు. ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ వందలాది వేలాది ఉద్యోగాలు అమరావతి నగరంలో బ్రాహ్మణులకు రాబోతున్నాయి ఉన్నత ప్రమాణాలతో, ఏదో 5,000 10,000 కాకుండా. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటప్పుడు ఈ యువతి యువకుల ఉద్యోగాలు రాకుండా బ్రాహ్మణ యువతి యువకుల కడుపు కొట్టేది కూడా ఐవీఆర్ కృష్ణారావు అవుతాడు. ఆయన ఆలోచించుకోవాలి, పెద్ద మనిషి, ఎందుకు ఇంత వయసు వచ్చింది, ఏం చేయాలి, అన్నీ అనుభవించావు, నీవెందుకు, నీకు నిన్ను గౌరవించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు కక్ష కట్టావు, నీకు ఆత్మ ఉంటే, నీకు మనస్సు ఉంటే, గుండె ఉంటే సిగ్గుపడాలా, నేనెవడో గౌరవించలా, చంద్రబాబు నాయుడే గౌరవించాడు. ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తుంది అనుకోండి, మేము పార్టీ కార్యకర్తగా నేను వచ్చాను, మొట్టమొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, చంద్రబాబు నాయుడు గారి భక్తుడిని, ఆ తర్వాతే నేను బ్రాహ్మీణ్ కార్పొరేషన్ చైర్మన్ని. బ్రాహ్మీణ్ కార్పొరేషన్ కూడా పెట్టింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమానికి మొట్టమొదట బ్రాహ్మీణ్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులు అన్నవాళ్ళు ఎవరింటికన్నా బ్రాహ్మణులు ఇళ్ళకే వెళ్తారనుకోండి, భోంచేస్తే అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వదిస్తారు. అటువంటిది వందల కోట్ల వెచ్చిస్తూ బ్రాహ్మణ సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చాలామంది బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు, ఏదో కొద్దిమంది తప్ప. అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ పథకాలన్నింటినీ గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకుపోయి బిలో ది పావర్టీ అనేటువంటి బ్రాహ్మణ కుటుంబం లేకుండా చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుకూలంగా పనిచేయటమే ఆనంద్ సూర్య కర్తవ్యం. సార్, ఇప్పుడు కశ్యపలోని కింద 1,000 రూపాయలు ఇస్తున్నారు, ఈ మధ్య లైఫ్ సర్టిఫికెట్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే తర్వాత ఇంకోటి, ఆల్రెడీ ఎవరికైతే శాంక్షన్ అయింటుందో వాళ్ళకు కూడా ఒక 3 నెలల నుంచి ఈ పెన్షన్ అకౌంట్లో పడట్లేదంట. టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, ఇప్పుడు లైఫ్ సర్టిఫికెట్ అనేది ఫస్ట్ పాయింట్. లైఫ్ సర్టిఫికెట్ అనేది ఏజ్డ్ పర్సన్స్, 60+. మనము ఎన్టీఆర్ భరోసా కింద 65 ఏళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి. కార్పొరేషన్ నుంచి మనము 60 ఏళ్ళకి ఇస్తున్నాం, 5 ఏళ్ళు సడలించి. తర్వాత ఈ లైఫ్ సర్టిఫికెట్ అనేటువంటిది ఒక నా నోటితో చెప్పకూడదు, టెక్నికల్గా. ఇప్పుడు అకౌంట్లో వెళ్ళిపోయాయి అనుకోండి, డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు లేరనుకోండి, లైఫ్ సర్టిఫికెట్ ఇస్తే దానికి ఒక శాంక్షన్, ఇయర్లీ ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ అడుగుతాం. అందరూ అవగాహనతో ఇస్తున్నారు, దాని పెద్ద ఇదేం లేదు, టెక్నికల్ ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఉన్న ఆయన నెంబర్లో ప్లీజ్ అప్లోడ్ లైఫ్ సర్టిఫికెట్ అంటే సరిపోతుంది, సో అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇక పోయినట్లయితే ఈ 2 నెలలు, మనం 2 నెలలు మార్చ్ ఏప్రిల్ అండ్ ఏప్రిల్ మే, అంటే ఇక్కడ 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావటానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెట్, మీకు చెప్పాను కదా 62 కోట్లతోటి ఆ రోజున 31 మార్చికి అయిపోయింది. కొత్త బడ్జెట్ 75 కోట్లు కేటాయించారు, ఏప్రిల్ మే నెలది రావాలి, కొత్త సంవత్సరంలో వస్తుంది. ఆ బడ్జెట్ వచ్చింది, ఎప్పుడొచ్చింది, 15 రోజులు అయింది, జూన్ మే ఎండింగ్లో వచ్చింది. మే ఎండింగ్లో శాంక్షన్ అనౌన్స్మెంట్ వేరు, శాంక్షన్ అయ్యి రావడం వేరు. ట్రెజరీకి, ట్రెజరీ నుంచి పీడీ అకౌంట్ నుంచి మన కార్పొరేషన్ అకౌంట్కి ఇప్పుడంతా సిస్టమ్ మార్చేశారు, సెంట్రల్ మానిటరింగ్ ఫండ్ అనేది పెట్టారు వాళ్ళు. కాశ్యప పథకానికి 10,000 మంది లబ్ధిదారులకి 10 లక్షలు పంపండి, లేకపోతే 10 కోట్లు పంపండి, అంటే అదే అకౌంట్ పంపుతారు. ఆ అకౌంట్ హెడ్ అకౌంట్ అక్కడ ఇస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. అది ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయింది, కొద్ది మందికి వెళ్ళాలి. ఈ కొద్ది మందికి మే జూన్లో అయిపోతే ఈ వారం రోజుల్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు.
గరుడ కింద కూడా 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఆ రోజున దగ్గరలో ఉండేటువంటి వాళ్ళ బంధువులు ఎవరో కనుక 10,000 పెట్టేసుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టేస్తే 45 డేస్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ అకౌంట్లో 10,000 వెళ్ళిపోతుంది. అది అది రొటీన్ ప్రాసెస్ే, పెద్ద తేడా ఏం లేదు. ఇస్తున్నారు, ఈ సంవత్సరం 1,000 మందికి ఇచ్చినట్టున్నారు. గరుడ అది సపరేట్ దీంట్లో లేదు. గరుడ అది 1,000 మందికి ఇచ్చాము ఈ సంవత్సరం. సార్, మీరు అసలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కాదు, రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు చెందిన మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చేశారని ఒక పెద్ద ఆరోపణ ఉంది. అది ఏమంటారు, అసలు మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వల్ల లేదు తెలంగాణ వల్ల మీ బ్రాహ్మణ సంఘాల నుంచి ఆ విమర్శ ఉంది, ఆరోపణ? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, కుహానా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, కంబైన్డ్ స్టేట్లో మన రాజధాని ఏంటి అన్నాడు హైదరాబాదు. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను పుట్టింది 1959 ఆగస్టు 20 రాత్రి 11:20 రేపల్లె గ్రామంలో పుట్టా, గుంటూరు జిల్లా. తర్వాత మా నాన్నగారు తణుకు తాలూకా, ఇప్పుడు తణుకు తాలూకా మండలాలు పెట్టారు, ఆనాడు తణుకు తాలూకా స్కిన్నెరపురం గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ భూములు అన్నీ ఉండేవి. భీమవరానికి 8 కిలోమీటర్లు, తణుకు 9 కిలోమీటర్లు ఆ ఊరు. ఆ స్కిన్నెరపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, మా తాతగారు వేమూరు రామయ్య పంతులు గారు తణుకు తహసీల్దార్ గారు, వేమూరు రామయ్య పంతులు గారు అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రెజిమ్. అప్పుడు స్కిన్నెరా అనేటువంటి కలెక్టరు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా స్కిన్నెరా అనే కలెక్టర్కి చెప్పి, ఇలా పెట్టవయ్యా బాబు, నువ్వు పెడితే నువ్వు ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చావు, ఎక్కడికి వచ్చావు, ఎక్కడ పోతావో తెలియదు, నీ పేరు మీద చిరస్థాయిగా స్కిన్నెరపురం అనే ఊరు ఉంటుంది అని చెప్పి 1,100 ఎకరాల ఆయకట్టుతో ఆ చుట్టుపక్కల, మాది చాలా చిన్న ఊరు, అటు ఆరవల్లి రెడ్లు వాళ్ళ 2,000 గడప ఉంటుంది, పక్కనున్న గంచుమరు 1,500 గడప ఉంటుంది రాజులు, ఇటు పక్కన ఉన్నటువంటి కోరుకొల్లు రాజులు వాళ్ళది 2,000 గడప ఉంటుంది, అటు ఈడూరు, ఇంత పెద్ద గ్రామాల్లో వాళ్ళ 300-400 ఎకరాల ఆయకట్టు, 1,100 ఎకరాల ఆయకట్టుని ఆ గ్రామానికి ఏర్పరిచినటువంటి ఘనత మా తాతగారిది, వేమూరు రామయ్య పంతులు గారిది. అటువంటి అక్కడ బోర్డు స్కూల్ వరకు చదువుకుని అక్కడే చదివారు మా స్కిన్నెరపురంలో. ఆరవల్లి పక్కన ఉన్నటువంటి హై స్కూల్లో 10th వరకు చదువుకుని ఇంటర్మీడియట్ శాతవాహన కాలేజీలో 1st ఇయరు, నాకు వేరే డిఫరెంట్ రీజన్స్ వల్ల పర్సనల్గా యూనియన్ గొడవలతోటి నేను స్టూడెంట్ యూనియన్లో ఎక్కువ తిరిగాను, అంటే చిన్న చిన్నగా ఆ టైంలో కేబిఎన్ కాలేజీలో 2nd ఇయరు చదివాను. ఇది నా ఎడ్యుకేషన్. తర్వాత మా ఫాదర్ చనిపోయాడు, పొట్ట జాత పట్టుకుని నేను మా బంధువులు ఉంటే వాళ్ళ సపోర్ట్తో అక్కడ తిరగటం, అక్కడ అలా అలా ఉంటూ నేను లీడర్గా ఎదగటం, జనతా పార్టీ టైంలో లీడర్ అవటం, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరటం, తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మొట్టమొదట హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. వెంటనే 6 నెలలకే కార్యదర్శనం చేశారు నన్ను హైదరాబాద్ నగరానికి. ఆ తర్వాత వెంటనే TN2EC అధ్యక్షుడు చేశారు 8 నెలలకి. సో తర్వాత రాష్ట్ర కార్యదర్శి కోఆర్డినేషన్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు నా పెర్ఫార్మెన్స్ చూసి. ప్రతీదీ కూడా పేపర్ మీద రికార్డెడ్గా వర్క్ చేసింది. అప్పుడు శోభానాగిరెడ్డి గారు, కీర్తి శేషురాలు శోభానాగిరెడ్డి గారు జనరల్ సెక్రటరీ అయితే నేను ఆవిడ కోఆర్డినేషన్లో ఉన్నాను. సో ఈ పరిణామ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఇప్పుడు చెప్పే నాయకులకి అంతమంది బంధువులు ఉన్నారో వర్గాలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రతి జిల్లాలో నాకు 50 నుంచి 100 ఫ్యామిలీల చుట్టరికాలు ఉన్నాయి. మా ఆరిజన్ అంతా కూడా ఇక్కడే. ఎవరు పొట్టజే వెళ్ళారు వస్తారు అది జరిగిపోతుంది. దాంట్లో ఏంటంటే, ఇక్కడ ఆనంద సూర్య లేకపోతే నాకు వచ్చేది కదా చైర్మన్ను, ఆనంద సూర్య లేకపోతే నాకు వచ్చేది కదా ఇంకోటి, ఆనంద సూర్య లేదా నాకు వచ్చేది. ఈ ఒక పరిణామ ప్రక్రియ, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొట్లాడుకోవాలి. ఇప్పుడు నేనేం అడ్డం కాదు కదా, నా పదవి నాది,
డొక్కా నాథబాబు గారు టీటీడీ బోర్డు సభ్యులయ్యాడు, ఆయన పదవి అయింది. నువ్వు ఇంకో పదవి అడుగు. ఇప్పుడు అధినేత మనసు గెలువు, అధినేతకు ఉన్నటువంటి ఇబ్బందులు అర్థం చేసుకో. నాకేమి పదవి, ఈ నాకు 59 ఏళ్ళు అండి, నాకు పదవి ఇచ్చే నాటికి నేను అంత పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నాను కదా. నా ప్రయత్నం నాది, నీ ప్రయత్నం నీది, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి నాకు, సీఎం గారు ఆశీస్సులు ఉన్నాయి, నేను చైర్మన్ అయ్యాను. యాక్చువల్గా నేను డైరెక్ట్గా సార్ గారిని నేను ఎప్పుడూ చైర్మన్ ఇమ్మని అడగలేదు. అమ్మవారు అంటే భువనేశ్వర్ గారు, కనకదుర్గ అమ్మవారు సార్, కనకదుర్గ. అవును, భువనేశ్వర అమ్మవారు కూడా ఉండాలండి, వాళ్ళ రాజు రాణి మహారాజు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇవాళ నేను అట్లా వాట్సాప్లో నేను సార్ డిపార్ట్మెంట్ పవర్ఫుల్ అది కాదు, నేను నేను సార్కి కాళ్ళకి దండం పెట్టానని వాట్సాప్లో విమర్శ వచ్చింది. మీరు మీ పదవి కాపాడుకోవడానికి సీఎం గారికి కాళ్ళ నమస్కారం చేశారు, ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ ప్రతినిధి అయి ఉండు కదా, సీఎం గారు కాళ్ళ మీద పడ్డం ఏందనేది అదే మీరు చెప్పారు సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నాను, వైరల్ అదే, దానికి కూడా మీ ద్వారా నేను ఆన్సర్ చేయదలుచుకున్నా. భారతదేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషను బ్రాహ్మణ సంక్షేమం గురించి చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు, పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతోటి ఈ కార్పొరేషన్ పెట్టాలని పదే పదే నేను రిక్వెస్ట్ చేసింది. నేను నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాం, మా కూతురికి అల్లుడు కూతుర్ని తీసుకెళ్ళి సారు రిసెప్షన్కి రాలేకపోయారు, పెళ్లి తిరుమలలో జరిగింది, రిసెప్షన్కి రాలేకపోయారు. రాలేకపోతే సార్ని నేను రిక్వెస్ట్, సార్ మా ఇంటికి రండి అంటే, చూస్తున్నావు కదా సూర్య బిజీ షెడ్యూల్ ఉంది, శ్రీనివాస్తో మాట్లాడుకో అంటే, శ్రీనివాస్ సార్ బిజీగా ఉన్నాడు కదా, కూతుర్ని అల్లుడిని తీసుకురా సార్ దగ్గరికి ఆశీర్వదించి తీసుకెళ్ళన్నారు. పెద్ద ఆయన రాజు, మనకి రాజుకి మొక్కడం తప్పులేదు, తల్లిదండ్రులకి దేవుడికి రాజుకి మొక్కడం తప్పులేదు, అదొక మామూలుగా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించమని తీసుకెళ్ళా. ఆ పార్టీలో నేను ఉన్న కొన్ని సంవత్సరాలుగా నాకు ఒక రాజకీయ గుర్తింపు ఇచ్చింది నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నా కులానికి కార్పొరేషన్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మాట్లాడే మాటలన్నీ అన్యమతస్కుల ఇళ్లకు పోయి నా పొట్టకి ఎవరు పెడితే వాళ్ళకి మద్దతు ఇస్తాననే వాళ్ళకన్నా నేను తప్పు చేయలేదుగా. నా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కమ్యూనిటీకి టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఆధారం పెట్టినటువంటి, పేద బ్రాహ్మణులకు ఆధారం చూపిస్తున్నటువంటిది, ముసలి వాళ్ళకి కాసేపు పింఛన్ పథకం ద్వారా నెలకి 1000 రూపాయలు ఇస్తున్నటువంటిది, వాళ్ళకి మందులకు దానికో దీనికో ఏర్పాటు చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రతి దాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో చూసుకుని వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి తప్ప వాళ్ళకి పని పాట లేకపోవటం. ఈ వాట్సాప్లో ఇంతసేపు మెసేజ్ పెట్టాలంటే ఒక్కొక్క మెసేజ్కి 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఏమండి, అంత టైం వాడు వేస్ట్ చేస్తున్నాడంటే దేనికి పనికి వస్తాడు? అంతకు మించి ఏం లేదు. నాకు 2 సంవత్సరాలు పదవి ఇచ్చారు, ఆయన మనసు గెలుచుకున్నంత వరకు నేను ఉంటాను, తర్వాత నువ్వు రా, ఆయన మనసు గెలుచుకో నువ్వు. అంటే ఈ మధ్యలోనే ఏదో మిమ్మల్ని మార్చబోతున్నారు అందుకే కాళ్ళకు ముక్కినారని చెప్పి విమర్శలు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. దట్ ఈజ్ అవర్ గ్రేట్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, అదర్వైజ్ కమ్యూనిటీ అని అడిచెప్పుకుంటాం మేము. మీకు అర్థమైందా? ఇప్పుడు రాగానే ఇతను తెలంగాణ అని స్టార్ట్ చేసినారు, ప్రూవ్ చేసుకున్నాం తెలంగాణ కాదు ఆంధ్ర వ్యక్తి అని. ఇది అంటే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న సార్, మీరు పోయి మీ కూతుర్ని అల్లుడు గారిని సీఎం గారి దగ్గర ఆశీర్వాదం ఇప్పించారు, అవును, మీరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు, అవును. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న అడిగారు మిమ్మల్ని, అవును, ఇంతకు మీది సొంత ఊరు ఏది అని అడిగారు. అంటే ఆయన కూడా అనుమానం ఉందా మీరు తెలంగాణ వాళ్ళని? ఇప్పుడు పంతులు గారు మేకపిల్లని తీసుకుపోతుంటే, వినండి, మేకపిల్లని తీసుకుపోతుంటే ఆ మేకపిల్లను కొట్టేయడానికి దొంగలు చేరతారు, కుక్క 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 అంటారు. సో ఆయన అటువంటిది కాకుండా ఆయన కరెక్ట్ చేసుకున్నాడు నన్ను.
క్రాస్ చెక్ చేసుకున్నారు. ఎస్, క్రాస్ చెక్ చేసుకున్నారు సార్. అవకాశం అప్పుడు వచ్చింది కాబట్టి, ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి ఏంటి ఎలా అడిగారు. క్రాస్ చెక్ చేసుకున్నారు, దాని తప్పులేదు కదా. అధినేత అండి ఆయన. అది అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్ట్ కదా. ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఎంక్వైరీ చేసుకొని ఇచ్చింటారు కదా. అంటే సీఎం మరి మళ్ళీ ఆ డౌట్ ఎందుకు వచ్చిందని. ఊరికి జనాలకి ఇది లేకుండా ఉండటం కోసం క్రాస్ చెక్ కూడా అయిపోయిందని చెప్పడానికి ఆన్ రికార్డ్. ఎస్. సో ఇంకా ఈ రాబోయే రోజుల్లో, ఈ సంవత్సరం రోజుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? బ్రాహ్మణులు కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున కానీ ఈ రోజు రాబోయే ఇంకొకటి సార్, విద్యాపథకం కింద మీరు స్కాలర్షిప్లు ఇస్తారు కదా, లాస్ట్ ఇయర్ అప్లై చేసిన దానికే అసలు చాలా శాంక్షన్ కాలే, ఆన్లైన్లో అట్లే ఉన్నాయి. మీరు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ లేదు అప్లికేషన్స్ అడిగారు. లాస్ట్ టైము వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్నింటికి ఏదైతే రూల్ ప్రకారం మనకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం అర్హులైన వాళ్ళ అర్హులైన వాళ్ళందరికీ వెళ్ళాయి. ఇప్పుడు అదే సీఎం గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మోర్ అవేర్నెస్ పెరిగింది సార్, అమౌంట్ సరిపోవట్లేదు, అది అడిషనల్ బడ్జెట్ ఇవ్వండి అని కూడా అడిగాను. చూద్దామన్నారు, సానుకూలంగా స్పందించారు, చేస్తామన్నారు, చేస్తాం సార్ కూడా. ఏమాత్రం అవకాశం ఉన్నా మొత్తం బడ్జెట్ను కూడా ఇంకా పెంచేదానికి ఉన్నారు, పెంచుతారు కూడా. ఇప్పుడు ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. సో బ్రాహ్మణులకి కావాల్సిన బడ్జెట్ ఇవ్వటానికి ఆయన పెద్ద కష్టం కాదు. అంటే సబ్జెక్ట్ ఏంటి, దేనికి ఎంత కావాలి, కన్విన్స్ చేసుకోవాలి. అలా కాదు నాకు 100 కోట్లు ఇచ్చే, 200 కోట్లు ఇచ్చాయనో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి పోయాను అనుకోండి, ఎంత బాగుంటుంది అది. ఐవిఆర్ కృష్ణారావు చేసింది అది. నీకు ఉన్నటువంటి ఇంటిమసీతో సార్ దగ్గర పోయి, నాకన్నా కూడా నువ్వు చీఫ్ సెక్రటరీగా పనిచేశావు సార్, ఇది సార్ పరిస్థితి అని చెప్తే ఆయన వింటాడు కదా, చాలాసార్లు విన్నాడు కదా. నువ్వు నీ ఎజెండా మార్చుకున్నావు, నీ ఎజెండా మార్చుకుంటే కావాలని దుమ్మెత్తిపోస్తున్నావు. అటు చేసింది అది. ఇప్పుడు రమణ దీక్షితులు నిన్న మళ్ళీ మాట్లాడాడు. ఆయన మరి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు మాడుతున్నారు, 100 అబద్ధాలు మాడుతున్నారు. వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ చెప్పేది కూడా ఒకటే, ఓకే ఐవైఆర్ కృష్ణారావు గారు పర్సనల్గా గవర్నమెంట్ టార్గెట్ చేసినారు, రమణ దీక్షితులు గారు ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు అనుకుందాం. అప్పుడు వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకోండి, వాళ్ళకు మాత్రం వ్యతిరేకంగా ఉండండి, టోటల్ ఒక కమ్యూనిటీకి కానీ ఒక అర్చకులనే సెటప్ను కానీ కక్షపూర్తిగా చూడొద్దండి అనేది అంటున్నారు బ్రాహ్మణులు. 1000% బ్రాహ్మణుల మీద కక్షపూరిత ధోరణి కార్పొరేషన్కి కానీ, ప్రభుత్వానికి కానీ, నూటికి 100% చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు, లేదు, లేదు. బ్రాహ్మణులన్నా, అర్చకులన్నా, పూజారులన్నా, ఆయన అర్చకుడి కన్నా వాళ్ళ సైడ్ పూజారులు అంటారు ఎక్కువ, పూజారులన్న అమితమైన గౌరవ మర్యాదలు మాకు, మా కుటుంబానికి. ఆది నుంచి తమిళనాడు నుంచి వచ్చేవారు ఈ పూజారులు, మా గుడిలో ఉన్నటువంటి పూజారి గారు మాకు ఏం చెబితే అదే వేదము, నాన్నగారు మా అమ్మగారు అదే ఆచరించేవారని ఆయన సూర్యపల్లి గ్రామంలో అనౌన్స్ చేసినప్పుడు ఆయన సొంతంగా మాట్లాడిన మాటలు మీకు అర్థమైందా? అంత కాకపోతే ఏంటంటే, పక్కన ఉన్న రాష్ట్రంలో ఇంతవరకు 25 కోట్లు అన్నాడు రూపాయలు రిలీజ్ చేయాలి, ఒక బెనిఫిట్, ఒక బెనిఫిషియర్ కూడా రాలా ఇప్పటి వరకు తెలంగాణలో, ఒకడు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 95 వేల మందికి సుమారు 2 కోట్ల రూపాయలను మనం వెచ్చించడం జరిగింది. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మామిడి చెట్టు ఉంది సార్, మామిడి చెట్టు విరక్కాస్తోంది, పక్కన ఉన్నది వంక మామిడి చెట్టు ఉంది, దానికి ఒక కాయ లేదు, దాన్ని ఎవడు రాయడు, దీనికే రాయేసి కొడతాడు, కాయలు వస్తాయి కాబట్టి. అటువంటి పరిస్థితి ఉంది. ఒక్క పథకం, సింగిల్ పథకం ఇస్తే, ఈ పథకాలన్నీ రచించి అక్కడ పంపిస్తే తీసి అవతల పడేయండి అన్నాడు మన చంద్రశేఖరరావు గారు. ఆయన అప్రూవల్ కోసం పంపిస్తే మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో మన స్కీమ్స్ అన్నీ అలా చూపిస్తే, కలెక్టర్ వెరీ గుడ్, బ్రహ్మాండంగా పెట్టారు ఈ స్కీమ్స్ అని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎప్రిషియేట్ చేసినాడు. ఆయన ఆ గైడ్లైన్స్ తీసుకుని ఆ గైడ్లైన్స్ ప్రకారం రైటప్ రాసి కలెక్టర్ కాన్ఫరెన్స్లో పెడితే వండర్ అన్నమాట, చాలా బాగా చేసినారని చెప్పి మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పథకాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.